चिरंजीवी पै लक्षण वेल नीक त्वर विवाह कावाल पिलाजल तो इन कलकला सूची आनंद गोपवाड़ी कावाली पद मंदिर मंत्री पेर संपादा इंतकने बाबू इवन एपड़ो जरगेवम्मा इन वैंने जरूरी देवड़ फस्ट क्लास पास అదేనమ్మా అమ్మ అంటే అమ్మా నువ్వన్నీ నా కోసమే కోరుకున్నావు గాని నీ కోసం ఒక్కటైనా కోరుకున్నావు చెప్పు నువ్వేనా సర్వస్వం నీకన్నా నాకు ఇంకేం కావాలరా అందుకేనమ్మా దేవుడు నీ కోరిక నెరవేర్చాడు దేవుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా బాబూ అమ్మా నాయనా అబ్బా కంగ్రాట్యులేషన్స్ గురు గురు మరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు కాబట్టి నేను ఏం కోరుకుంటే నాకు ఇవ్వాలి ఉజ్జయ్ चंद्रमला उद्योग उत्तर उद्योग అలాగె నీకు ఉద్యోగం వచ్చాక చూద్దాం పోండి మా అమ్మ కూడా తెచ్చుకొని నువ్వు కొట్టుకోవడం కానీ జానకమ్మ ఓ జానకమ్మ శేఖర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు కొడుకు చదువు పూర్తి అయ్యింది ఉద్యోగం ఏమో వాడే చూసుకుంటాడు నువ్వు చూడాల్సింది కూడా చూడు మరి ఏం చూసేది ఏముందమ్మా కోడలమ్మ మనం కూటే ఏముంది అంతేలే మనం
నగలు అమ్ముకుని నానాగ చాట్లు పడ్డావు, తిన్నావో తినలేదో ఏ కష్టం తెలియకుండా అబ్బాయిని మాత్రం పెంచి ఇంత వాడిని చేశావు. కేవలం నా కష్టమే కాదు రంగమ్మ, నువ్వు చేసిన సహాయం సామాన్యమా. ఇంటి అద్దె తీసుకోకపోగా ఎన్నిసార్లు ఆదుకున్నావు. అబ్బాయి తప్పకుండా నీ రుణం తీరుస్తాడు. అవును పెద్దమ్మ, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటావు. అబ్బాయి రాజశేఖరం, హిందీ మాస్టరా, రండి రండి మాస్టర్ రండి. ఏమోయ్ మై హార్ట్ కాండోలెన్సెస్. ఏమిటి మాస్టర్, ఏమైంది? అదే ఓయ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టుగా. కంగ్రాచులేషన్స్ వచ్చిన దెబ్బలా ఇది. ఓయ్ ఈ ఇంగ్లీష్ భాషతో వచ్చిన చిక్కే ఇది. నాకు అన్ని పదాలు ఓడిగానే ఉంటాయి. ఏమమ్మా జానకమ్మ, మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, హిందీలో కూడా ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు. నాకు ఎంత పేరు, ఎంత గర్వం. ఒక్కసారి ఆశీర్వదించి పోదామని వచ్చాను. వట్టే ఆశీర్వాదమే కాదండి, అబ్బాయికి ఏదైనా ఉద్యోగం కూడా చూపించాలి. రాజశేఖరానికి ఏమిటమ్మా, ఒక అప్లికేషన్ పడేస్తే 100 ఉద్యోగాలు కాసుకొని ఉంటాయి. అది కాదు మాస్టర్, ప్రస్తుతానికి ఏదైనా ఒక ఉద్యోగం చూస్తైనా సరే. ట్యూషన్ అంటే జ్ఞాపకం వచ్చింది. శ్రీహరిరావు గారు అమ్మాయికి ట్యూషన్ చెప్పాలంటే ఐ వెంటెడ్ స్ట్రైట్, కానీ ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఏం సార్? నాకేదో పిలకట, నోస్ పౌడర్ స్మెల్ అట. నోస్ పౌడర్? అదే ముక్కు పడేయా. అదే ఈ రోజుల్లో పిల్లలకు చదువు కావాల్సింది. మాస్టర్ మీరేమనుకోకపోతే ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి. నేను ఇప్పించేంటి? ఇదిగో ఈ కార్డు తీసుకొని శ్రీహరిరావు గారి దగ్గరికి వెళ్ళు. రాజశేఖరం, నువ్వు గనక ఆ అమ్మాయికి నచ్చావంటే ఉద్యోగం ఖాయమే. అమ్మా జానకమ్మ, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. అంతా మీ తలవ. మందే ఉంది, అంతా వాడి దయ. వస్తానమ్మా. మంచిదండి. మిస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఇక్కడ హిందీ ట్యూషన్ మాస్టర్ కావాలన్నారట. నువ్వు ట్యూషన్ మాస్టరా? నాన్ సెన్స్. అయ్యో అయ్యో అయ్యో, నేను హిందీలో విశారద పాస్ అయ్యానండి. నువ్వెవరో ఏం పాస్ అయ్యావో నాకంతా తెలుసు. రోడ్డు మీద చేసిన అల్లరి చాలక పైగా ఇంటికి కూడా వచ్చావా? మా నాన్నగారితో చెప్పానంటే ఉద్యోగం కాదు ఉదిగి పంపిస్తారు. మర్యాదగా బయటకు వెళ్ళు. అంత మాట అక్కర్లేదు, నేనే వెళ్తాను. చూడండి, మీరు ఏమంటున్నారో ఎవరినంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. పైగా మీరు నన్ను చూశానంటున్నారు, నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి. మిస్టర్ బుకాయించుకో. నువ్వు నన్ను చూడలేదు, నువ్వు నీ స్నేహితుడు మోటార్ సైకిల్ మీద రాలేదు, నన్ను నోటికి శక్తి ఎక్కలేదు. నేనా? నా స్నేహితుడా మోటార్ సైకిలా? అరే సైతాన్ వాడేనండి వాడే. మిస్టర్ వాడెవరో కాదు, నువ్వే. మరి భగవంతుడా, ఇదేనండి వాడితో వచ్చిన అవస్థ. మా అమ్మ కూడా మీలాగే పొరపాటు పడి వాడే నేననుకుని ఎప్పుడు తిడుతూ ఉంటుందండి. వాడికి ఉద్యోగం, సద్యోగం, ఇల్లు, వాకిలి, బరువు, బాధ్యత ఏమీ లేవండి. ఇలా బలాదూరుగా తిరగడం, నానా అల్లరి చేయడం, నా కొంప ముచ్చటం వెధవన్నర వెధవని. మరైతే వాడెవరండి? ఇంకెవరండి, నా ప్రాణాలు తీయడానికి నాతో పాటు పుట్టాడు మా అమ్మ కడుపు. ఏమండి, మీకు నిజం చెబుతున్నాను,
వాడు నాకు అన్న కాదు తమ్ముడు కాదు పుట్టడమే పెద్ద ప్రాబ్లం గా పుట్టారండి పుల్లు కా పట్ట కహీక ఖాన్దాన్ కా నామ్ బర్బాద్ కియా బద్మాష్ బడా చోర్ బేవకూఫ్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి అర్థం కాకపోవడమే మంచిదండి ఓ ఐఎమ్ సారీ మీకు హిందీ రాదు కదూ వాడికి నాకు తేడా ఏమిటంటే వాడికి ఒక్క ముక్క హిందీ రాదు నాకు వాడి పేరు చంద్రశేఖరం నా పేరు రాజశేఖరం ఇది తప్ప ఒడ్డు పొడుగు రంగు క్రాపు అంతా నేనేనండి దీంతోనే చస్తున్నాను ఐఎమ్ సారీ మీరెందుకండి సారీ వాడే వచ్చి మీ కాళ్ళ మీద పడి లెంపలు వేసుకుని సారీ సారీ అని క్షమాపణ చెప్పేట్టు చేస్తారు వస్తా లేదండి వాడొచ్చి క్షమాపణ చెబితేనే నా ఉద్యోగ ప్రసక్తి అంతే నిజంగా క్షమాపణ చెప్పిస్తారా నిజం 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 ముమ్మాటికి నిజం అయితే రండి మా నాన్నగారికి పరిచయం చేస్తాను రండి గుడ్ మార్నింగ్ డాడీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వీరు రాజశేఖరం గారని హిందీ మాస్టర్ నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు నమస్కారం నమస్తే నమస్తే ఎంతవరకు చదువుకున్నారు ఎంఎస్సి పాస్ అయ్యానండి హిందీలో విశారద కూడా పాస్ అయ్యానండి గుడ్ వెరీ గుడ్ ఇది కాకుండా వేరే ఉద్యోగం ఏదైనా చేస్తున్నారా ఇదేనండి ప్రథమ ప్రయత్నం బై ది వే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు నాకు ఊహ రాకుండానే పోయారండి ఓ ఐఎమ్ వెరీ సారీ చూడండి మీకు ఉద్యోగం ఇవ్వటం వరకే నా పని చెక్ ఇవ్వడం కూడా మీ పనే డాడీ చదువుకోవటం కూడా నా పని ఏమిటి మన ఇద్దరు పని కాదు మాస్టర్ గారి పని చూడండి ఇవాళ చాలా మంచి రోజు ప్రారంభిద్దామా చూసి ఇదిగో మాస్టర్ మీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యోగం మీకు ఖాయం కాదు అదెంత పనండి రేపే క్షమాపణ చెప్పించేస్తాను వస్తాను ఓకే ఆ మాస్టర్ ఏమండి రేపు నేను ఇంట్లో ఉంటాను లేదండి మా ఎస్టేట్కి వెళ్తున్నాను పోనండి వాడు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు చేసిన విధవ పనికి ఆ మాత్రం రాలేడు చచ్చేట్టు వస్తాడు ఓకే చూడండి మీరు మాత్రం వాణ్ణి సులభంగా వదలకండి బాగా బుద్ధి చెప్పి మరీ పంపండి రానివ్వండి గట్టిగా బుద్ధి చెప్తాను అవసరానికి అర్జెంటుగా ఒక అన్నగారిని పుట్టించేసావు అనమాట నువ్వు మొత్తాన్ని పెద్ద యాక్టర్ అటు అన్న పాత్ర ఇటు తమ్ముని పాత్ర పట్టుపడకుండా పోషించేస్తున్నావు నేను ఏ ఒక్క పాత్ర పోషించలేను ఏ పాపం ఒరేయ్ బుజ్జాయ్ ఆ మాటకొస్తే అందరూ యాక్టర్లేరా ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు ఒకరు బయటికి కనిపించేవారు మరొకరు లోపలుండేవారు అయినా గురు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వేట పెట్టుకురు నాకు తెలియగలుగుతాను నాటకం మొదలెట్టిన తర్వాత శుభం దాకా ఆడాల్సిందేగా అవునులే గురు కరెక్ట్ గురు వచ్చేస్తుంది కమాన్ స్టార్ట్ హై మా అన్నయ్య చెప్పాడు ఏమని మిస్ శోభకు నీతో ఏదో చాలా అర్జెంటు పనిందట వెంటనే వెళ్ళి కలుసుకో అని చెప్పండి మీకేం కావాలో చేస్తాను ఏ మిస్టర్ మాట్లాడుతున్నావా ఓ బాగా ఆడతానండి ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్బాల్ షటిల్ కాక్ ప్లీజ్ స్టాప్ ఏమండి మీకేమైనా నేర్పాలా చెప్పండి మీకే ఆట కావాలా నేర్పుతాను మూడే మూడు రోజులు ప్రాక్టీస్ నాలుగో రోజు మన ఇద్దరికి మ్యాచ్ మీరు గెలుస్తారు నేను ఓడిపోతాను నాన్సెన్స్ ఇదే నా మీ అన్నయ్య నీకు చెప్పింది ఒట్టు మా అన్నయ్య ఇంతకన్నా నాకేం నేర్పలేదండి అయితే వెళ్ళి మీ అన్నయ్యనే పిలుచుకురా ఏమండి ఏమండి వాడికి ఏ ఆటలో రావండి వాడు వట్టి వెర్రి వెంగళప్ప నాకేమండి మా అమ్మ ఇప్పటికీ అంటుంది ఊరే నువ్వు చాలా గడుగ్గాయివిరా అని చూడండి గడుగ్గాయ్ గారు మీ గడుస్తానం నా దగ్గర సాగదు రెండో రోజే కదండి ఏది సాగుతుందో ఏది సాగదో అప్పుడే ఎలా తెలుస్తుందండి షటప్ప గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది కొండ మీది కోతెల్లే చిక్కనంటది చెట్టు కొమ్ము మల్లె గుండెను పేస్తది గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది కొండ మీది కోతెల్లే చిక్కనంటది చెట్టు కొమ్ము మల్లె గుండెను పేస్తది
సన్నదో నడకంత చక్కంది చూపెంత చురుకైందో రూపంత సొగసైంది నడుమెంత సన్నదో నడకంత చక్కంది చూపెంత చురుకైందో రూపంత సొగసైంది మనిషేమో దుడుకైంది వయసేమో ఉడుకైంది మనిషేమో దుడుకైంది వయసేమో ఉడుకైంది మనసేలా ఉంటుందో అది ఇస్తేనే తెలిసేది గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది కొండ మీది కోతెల్లే చిక్కనంటది చెట్టు కొమ్మల్లే గుండె నువ్వు పేస్తది జంట కోసమే ఉంటుంది పేచీతో మొదలెట్టిందంటే ప్రేమ పుట్టే ఉంటుంది ఆ ప్రేమ పుట్టే ఉంటుంది బొమ్మనున్న దోర పండు కోరుకుంటే చిక్కుతుందా నాకు దక్కుతుందా బొమ్మనున్న దోర పండు కోరుకుంటే చిక్కుతుందా బొమ్మ బట్టి గుంజితేనే కొంగులోకి పడుతుంది గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది కొండ మీది కోతెల్లే చిక్కనంటది చెట్టు కొమ్మల్లే గుండె నువ్వు పేస్తది కుర్రవాణ్ణి ఉడికించి పోతుంది మాపటికి పాపమంతా వేపించుకు తింటుంది ఒక్క చోట నిలవలేక పక్క మీద ఉండలేక ఒక్క చోట నిలవలేక పక్క మీద ఉండలేక ఆటెక్కు నిక్కు తగ్గి రేపిక్కడికే తానొస్తుంది గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది కొండ మీది కోతెల్లే చిక్కనంటది చెట్టు కొమ్మల్లే గుండె నువ్వు పేస్తది శోభాదేవి శుభోదయం మాస్టర్ గారు నమస్కారం మాస్టర్ గారు కూర్చోండి కూర్చోండి ఏంటి మాస్టర్ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ ఓవల్టిన్ బోర్న్విటా అవేవి నాకు నచ్చవు మజ్జిగ ఉంటే చాలు ఉంటే మజ్జిగ ఆరోగ్యానికి మంచిది ఆయా మాస్టర్ గారికి ఒక గ్లాస్ మంచి మజ్జిగ పట్టరా వెళ్ళు మాస్టర్ గారు మీకంటే మీ తమ్ముడు చాలా గొప్పవాడండి ఏడ్చాడు అబ్బే అలానకండి ఈ రోజుల్లో అన్న అంటే అంత భయం భక్తి ఉండే తమ్ముళ్ళు ఎక్కడుంటారు చెప్పండి మీరు చెప్తారా లేదు చిన్నగా నీ ఉన్న దగ్గరికి వచ్చాడు పడి ఉంటాడు లేకపోతే తిండి పెట్టొద్దని అమ్మతో చెప్పేశాడు అమ్మాట కూడా చెప్పాయండి పాపం చెప్పాడు అమ్మా మజ్జిగ తీసుకోండి మాస్టారు అని చెప్పి ఒకటే కన్నీళ్ళండి ఆ తర్వాత చెంపలేసుకున్నాడు చూడండి మాస్టారు బుగ్గులు బూరెల్లైపోయాయండి పాపం ఏం పాపంలేండి పాపం ఇక క్షమించాను అని దాకా లేవన్నాడు మీరేమన్నారు నేనా లేవండి అన్నారావండి ఆయన్ని కాదు మిమ్మల్ని లేవనే బయటికి దయచేయండి ఎందుకు ఈ రోజు నుంచి మీ ఉద్యోగం ఖాళీ ఖాయమన్నారు కదండి దేనికండి ఖాయం మీ తమ్ముడు చేసిన అల్లరికా చేశాడా నన్ను అల్లరి చేయడమే కాదు మిమ్మల్ని ఒట్టి వెర్రి వెంగళప్ప అని కూడా అన్నాడు అన్నాడు అంత మాట అన్నాడు ఇక వాణ్ణి ఇలా వదిలిపెడితే లాభం లేదు
మీరిలా అంటారే గాని మీకేమీ చేత కాదని మీరేమీ చేయలేరని కూడా అన్నాడు. అంటాడు అంటాడు. ఆయన అంటే ఏంటండి? నేను కూడా అంటున్నాను. మీరు అంటున్నారా? సరే మీరు సాయంత్రం మా ఇంటికి రండి. ఎందుకండి? ఎందుక నేనేం చేస్తానో నా వల్ల ఏమవుతుందో మీరే స్వయంగా చూస్తారు. చూడాల్సిందే. వాడి రక్తం కళ్ళ చూస్తాను, మీకు చూపిస్తాను. వస్తారా? వస్తాను. ఎన్ని గంటలు? ఐదు గంటలకి. ఐదు గంటలకు ఫిక్స్. ఓకే, మరి మనం పాఠం మొదలు పెడదామా? చూడండి మాస్టారు, ముందు మీ తమ్ముడికి పాఠం చెప్పండి, తర్వాత నాకు చెప్తారు గాని. ఓహో, సాయంత్రం వస్తారా? షూర్ వస్తా. ఐదు గంటలకి. గురు, తమ్ముణ్ణి అయితే సృష్టించావు కానీ ఆ లేని తమ్ముడిని ఎట్లా కొడతావు గురు? ఎట్లాగో కొడతా కానీ చెప్పిన పని చెయ్యి. అలాగే. అమ్మా తల్లి వచ్చావా? వెళ్ళి పైకి వెళ్ళి చూడమ్మా, రక్తాలే పాడతాయో శవాలే రావుతాయో. వెళ్ళు తల్లి వెళ్ళు. అయ్యో నాకే ఎదురు చెబుతావా నువ్వు? నన్నే బెదిరిస్తావా? ఎముకలు వేరేస్తాను. శ్రీహర్రావు గారి కూతురు శోభాదేవి గారు ఎక్కడా, నువ్వెక్కడా? ఆమె వెంటబడి అలవి చేస్తావా? ఆమెకు క్షమాపణ చెబుతావా లేదా? అన్నయ్య చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నా, చెబుతావా చెప్పవా? చచ్చినా చెప్పను, అది నా పర్సనల్ మ్యాటర్, సొంత విషయం. శోభ కోపమంతా నిజమైన కోపం అనుకుంటున్నావా? కాదన్నయ్య, ప్రేమ నన్ను ప్రేమిస్తోందన్నయ్య. వ్యర్థవా, శోభాదేవి గారు నిన్ను ప్రేమిస్తోందా? ఆమె కాలి గోటికి సరిపోవు. వ్యర్థవా, చంపేస్తాను. అన్నయ్య నీకసలు ప్రేమ అంటేనే తెలియదన్నయ్య. నన్ను ప్రేమిస్తోందన్నయ్య లవ్. నేనంటే ఒకటే లవ్. వ్యర్థవా వ్యర్థవా, చంపేస్తాను. చెప్పుకోరా మీ అమ్మ నువ్వు అరిచి తచ్చినా నేను వచ్చి కాపాడలేదు. సరే అన్నయ్య, అయితే నేను ఈనాటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు నాకు రుణం తీరిపోయింది. పారా పో. ఊరికే పోతారనుకున్నావా? కాదు, అదిగో ఆ బాల్కనీలో నుంచి దూకి చచ్చిపోతాను. చచ్చిపోరా. ఎవరనేది? వస్తున్నాను. ఆగండి. వాడింకెక్కడున్నారండి? రెండు కర్రలు విరిగేట్టు నాలుగు వాయిస్తే బాలకలోంచి దూకి పారిపోయి. దూకితే దూకడం అండి, దూకాలా? వాడికి ఎప్పుడు ఇది మామూలే. చాలండి, మీరు మీ ఒళ్ళు తెలియని ఆవేశం. ఏమండి నన్నా నన్నా మీరు అదేది? మరి ఆయన ఏం తప్పు చేశారు? కుర్రవాళ్ళన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారా? అందరూ మీలాగే ముద్దబ్బాయిలా ఉండాలా? ఏమండి మీకు తెలియదండి, వాడన్న మాటలు మీరు వినుంటే. మీరు వాడి సొంతమట, మనసారా ప్రేమిస్తున్నారట. అంటే ఏం కొంప మునిగిందండి? అందుకని మీరు అలా ఆయన సాగుపోతారా? చూడండి, మీది సున్నితమైన హృదయం కాబట్టి అలా అంటున్నారు, కానీ వాడు వట్టి రౌడీ విధం అండి. ఏం కాదు, మీకంటే ఎంతో నయం. అవునండి, ఆయన తిరగబడి మీ మీద చేయి చేసుకుంటే అప్పుడు తెలిసింది మీకు. అడిగాడు కొర్ర సన్నాసి, వాడేం చేస్తారండి? ఎవరమ్మా? అదేనమ్మా శోభ, నేను ట్యూషన్ చెప్పడం లేదు ఆ అమ్మాయి. ఓ అలాగా, రామ్మా లోపలి పోదాం. లేదండి, నాకు అర్జెంటుగా పని ఉంది. ప్రసాదం తీసుకెళ్ళమ్మా. బాబు. అమ్మా నాకు కాస్త బయట పని ఉంది, అలా వెళ్ళొస్తాను. లోపలికెళ్ళు. అలాగే బాబు. శోభ తమ్ముడు కోసం వెళ్తుందేమో, నేను అలా వెళ్ళి మేనేజ్ చేసి వస్తాను. టాటాలు చీరియులు బైబైలు.
హ్యాండ్బ్యాగ్ మర్చిపోయానండి. ఇదిగో కూర్చోమ్మా. పర్వాలేదండి. ఏమండి మీ పెద్దబ్బాయి గారు ఉన్నారా? పెద్దబ్బాయా? అదేనండి మాస్టారు రాజశేఖరం గారు. మీతోనే వచ్చాడుదమ్మా. నాతోనా? రాలేదండి. ఏమండి ఏమైనా చెప్పారా? చెప్పాడు. నువ్వు చాలా మంచిదానివని, చక్కగా చదువుకుంటావని, మా అబ్బాయి ఏంటి నీకు ఎంతో అభిమానమని. అది కాదండి, ఒక అన్యాయం జరిగిపోయింది. ఏమిటమ్మా? నా మూలంగా మీ పెద్దబ్బాయి గారు చిన్నబ్బాయి గారిని అనవసరంగా కొట్టారండి. చిన్నబ్బాయ? ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నాకున్నది ఒక్కడే కొడుకు రాజశేఖర్. మరి ఆయనకు ఒక తమ్ముడున్నాడని, పేరు చంద్రశేఖరమని చెప్పారే. ఏదో వాడు సరదాగా అని ఉంటాడు. వాడు అప్పుడప్పుడు అలాగే అల్లరి చేస్తూ ఉంటాడు. నువ్వు ఏమనుకోవద్దమ్మా. నా బిడ్డని నేను మెచ్చుకోకూడదు కానీ మా రాజశేఖర్ ఎంతో బుద్ధిమంతుడు, చాలా మంచివారు. అవునండి చాలా మంచివారు. నేను వస్తానండి. మాస్టారు మిమ్మల్ని ఏమో అనుకున్నాను, మీరు చాలా అసాధ్యులండి. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదుగా మాస్టారు. బయటపడాల్సిందే. మీ తమ్ముడి పాఠం అయిపోయిందిగా, ఇక నా పాఠం మొదలు పెడతారా? అబ్బా ఇల్లంటే నాకు ఒకటే బోర్ మాస్టారు. మాస్టారు అలా షికారుకి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ చదవడం అంటే నాకు భలే సరదా. ఆపేశారే? నేను ఆపలేదు, కారే ఆగిపోయింది. దీనికి అలవాటు. అలవాట? మాస్టారు రోజు మీ తమ్ముడు నేను ఎప్పుడు ఇక్కడే కలుసుకునేవాళ్ళం, ఇవాళ కూడా ఇక్కడే ఉంటానని చెప్పాడు. రండి ఐసా పైసా తెలుసుకుందాం. ఏం మాస్టారు కంగారు పడుతున్నారేమిటి? అబ్బే అదేం కాదు. మరేం పర్వాలేదు, నేనున్నానుగా రండి. అసలు మా తమ్ముడు ఎక్కడున్నారండి? లేక ఏమయ్యాడండి? మీరు వెళ్ళగొట్టేంత మాత్రాన్ని వెళ్ళిపోతాడా? నా సంగతి తేలేంత వరకు ఉండమన్నాను, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, రండి తేలుదాం. వాడి మాటలన్నీ ఒట్టి అబద్ధాలు. వాడు ఉండడు, వెళ్ళిపోయా ఉంటాడు. ఉన్నాడండి. నిజంగానా? ఎక్కడ? ఇక్కడ. ఏం మాస్టారు కనిపించాడా? ఓ మాస్టారు చేయి చేయి తగిలింది, హాయి హాయిగా ఉంది. పగలు రేయిగా మారింది, పరువం పురకలో వేసింది. చేయి చేయి తగిలింది, హాయి హాయిగా ఉంది. పగలు రేయిగా మారింది, పరువం ఉరకలు వేసింది. నావలపే తలుపును తట్టింది, నావలపే తలుపును తట్టింది. నీ మనసుకు మెలుకువ వచ్చింది, నీ వయసుకు గడియను తీసింది. తగిలింది, హాయి హాయిగా ఉంది. పగలు రేయిగా
సిగ్గుతో నీవు నిలుచుంటే నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే సిగ్గుతో నీవు నిలుచుంటే నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే ఊపిరాడక నా మనసు ఉక్కిరి బిక్కిరి అయింది తగిలింది హాయి హాయిగా ఉంది పగలు రేయిగా మారింది పర్వం ఉరకలో వేసింది సొగసే నిలవేసింది నీ సొగసే నిలవేసింది నా మగ సిరికే సరితూగింది నా సగమును నీకు ఇమ్మంది చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది పగలు రేయిగా మారింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నాతోనా? అవును. చెప్పండి. శోభ నాకు ఒక్కగానొక్క కూతురు. తల్లి లేని పిల్లని ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఇంతవరకు దాని జీవితం ఏ లోటు లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు దాని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? మీ అభిప్రాయం? శోభ శేఖరు ప్రేమించుకున్నారు. క్షమించండి, మా శేఖర్ తెలిసి తెలియక ఏదైనా పొరపాటుగా ప్రవర్తించుంటే. ఇందులో పొరపాటే ఉంటుందిలే అమ్మా. అంతస్తు అర్హత ఆలోచించకపోవడమే. చూడండి అమ్మా, అంతస్తుని పాటించేవాడిని అయితే నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇక అర్హత అంటారా, అది మనిషి గుణంలో ఉంది, ధనంలో లేదు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మా శోభను మీ ఇంటి కొడలుగా చేసుకోమని మిమ్మల్ని అడగటానికి వచ్చాను. శోభ మా ఇంటి కొడలా? మీరనుకున్న మా ఆశకైనా హద్దు ఉండాలి కదండి. అది మీ ఆశ కాదమ్మా, నా ఆశ, నా బిడ్డ ఆశ. ఏమో, ఐశ్వర్యానికి పేదరికంతో బియ్యమా? నేను ఊహించలేకున్నా. బియ్యమైనా కయ్యమైనా సరిసమానంతో చేయమన్నా. మా అమ్మాయి మీ కోడలు, మీ అబ్బాయి మా అల్లుడైన తర్వాత తేడాలే ఉండవమ్మా, అందరం ఒకటైపోతాం. అయినా పెద్దవాళ్ల పేదరికాలు ఐశ్వర్యాలు పిల్లల ప్రేమ కడ్డు కాకూడదు. పైగా ఇది మనసిచ్చి చేసుకుంటున్న మనం, మీరు కాదనకండమ్మా. ఎంత మాట, ఇంతటి అదృష్టం మా ఇల్లు వెతుక్కుంటూ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుందామా? మీ ఇష్టం. శుభం. నిజంగా మా శోభ ఎంతో అదృష్టవంతురాలు. చూడమ్మా, రేపు శుక్రవారం మా శోభ. అదేనమ్మా, మీ కోడలు పుట్టినరోజు. మీరు ఒకసారి మా ఇంటికి రావాలి, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి. తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. మంచిది. నువ్వు నేను ఏకమైనాము, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము. కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము, అందులో మన చల్ల చల్లని వలపు దీపం
కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము పసిడి మనసుల పట్టె మంచం వేసుకుందాము చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము పోల్చుకుందాము ఏ పొత్తు గాని వాడిపోని పువ్వులవుదాము నువ్వు నేను ఏకమైనాము చల్లదనము నువ్వు తెస్తావు అందులో నీ రెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావు అందులో నీ రెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము అందులో ఈ సృష్టి కన్నడు లేని సొగసు మనము తెద్దాము నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము లోకమంతా ఏకమైనా నువ్వు నేను ఏకమైనాము శేఖర్ అటు ఇటు చూస్తున్నావు అర్థమైందిలే శోభ పైన వెళ్ళి తీసుకో ఇప్పుడే వస్తానమ్మా మాస్టారు ఇవాళైనా కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం మానేస్తారా అచ్చా ఐ ఫుల్ స్టాప్ ఇంగ్లీష్ ఏమిటా రాయి చప్పట్లు నువ్వు వస్తున్నావనే అత్తయ్య రండి వచ్చావాకయ్యా అదేమిట్రా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది మంచి చూడు నువ్వే వచ్చి చూసుకోవాలి ఉత్తరం రాస్తుంది మరి రాకుండా ఎలా ఉంటానరా అబ్బాయిడి లక్షణంగా ఉన్నాడు నీ పేరేమిటి నాయన రాజశేఖర అండి అక్కయ్య వీరే మనకు కాబోయే వియ్యప్రాలు ఓహో నమస్కారం నమస్కారం నువ్వు నీది సికింద్రాబాద్ కదా నీది మహంకాళి గుడి వీధి కదా అవును నీ పేరు జానక్ కదా కాదు కాదా కాదు కాదు అజ
మతిపోయిందా? వేతికి వేతికి మంచి సంబంధం పట్టుకొచ్చావు. సోమయారుని నేను రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మన వంశం పరువు ప్రతిష్ట మట్టి కట్టుకుపోయేవి. అసలు ఈ జానకి ఎవరో తెలుసా? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా మా తల్లి. అబద్ధం, నువ్వు చెప్పేది పచ్చబద్ధం. మా అమ్మ దేవత. ఆహా, దేవత? మీ అమ్మను పోయి అడుగు, ఎంత పెద్ద దేవతో చెబుతుంది. 5 సంవత్సరాల పూర్వం మన ఇంటి పక్కనే కాపురం ఉండేది. కన్ను పిల్లగానే కడుపు చేసుకుంది. ఇక అక్కడ తలెత్తుకు తిరగలేక ఆ పాపాన్ని మోసుకుంటూ ఊరు విడిచి పారిపోయింది. ఆవిడ ఒక దేవత, ఆవిడకి పుట్టిన ఈయన ఒక పుణ్యమూర్తి. ఏమండి, మీరు నమ్ముతారా? ఇదెంతో నమ్ముతారా? గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! శోభ, మా అమ్మ పవిత్రురాలు, నాకు ఆ నమ్మకం ఉంది. నిరూపిస్తాను, తప్పక నిరూపిస్తా. అయిపోయిందండి, అయిపోయింది. నేను ఇన్నేళ్లు పడ్డ శ్రమ బాధ అంతా బూడిదైపోయింది. ఏ ముప్పు రాకూడదనుకున్నాను, అదే ముంచుకొచ్చింది. ఏ అపవిన్న తప్పించుకోవాలనుకున్నాను, అదే నా నెత్తిన విరుచుకు పడింది. ఏమండి, నా కళ్ళదుటే మన బాబు భవిష్యత్తు కూలిపోతుంటే ఏది చెప్పలేక చేయలేక ఆ నింద నెత్తిన వేసుకుని వచ్చేశాను. ఇంతకన్నా నన్నేం చేయమన్నా? మీరెక్కడున్నారో ఏమైనారో తెలియదు. తెలియకుండా నాకు అగ్ని సాక్షిగా పెళ్ళైంది. నా భర్త మీరేనని ఎలా చెప్పమంటారు? చెప్పినా ఎవరు నమ్ముతారు? లోకానికి బాబుకి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇన్నేళ్ళు నా మంగళ్యాన్ని దాచుకుని పశువు కుంకుమ మానుకొని బ్రతుకుతున్నానండి, బ్రతుకుతున్నాను. ఇప్పుడు బాబు వస్తాడు, వాడి ముఖం ఎలా చూడగలను? వాడికి ఏమని చెప్పమంటారండి? ఏమిటమ్మా ఇది? ఇన్నాళ్ళు నేను అనుకున్నదేమిటి, ఇప్పుడు విన్నదేమిటి? నాకు తండ్రి ఉండేవాడు, నా తల్లి దేవతని అనుకున్నాను. అదంత అబద్ధమా? వాళ్ళన్నదే నిజమా? చెప్పమ్మా, ఒక్క మాట చెప్పమ్మా. ఏమని చెప్పను. అదంత అబద్ధమని చెప్పమ్మా. ఆ నిన్న నిజం కాదని చెప్పు. ఎలా చెప్పమంటావు? లోకం ఒప్పుకొని నిజం నిజం కాదు బాబు. అంటే అంటే ఏమిటమ్మా? నాయన, 25 ఏళ్లుగా నా గుండెలో ఆరి ఆరని అగ్నిగుండాన్ని మోసుకుని బతుకుతున్నాను. దాన్ని నువ్వు రగిలించొద్దు. నా గుండెను బద్దలు చేయాలి. నా బ్రతికటు బద్దలైపోయింది. నా గుండె ముక్కలు చక్కలు కాకముందే చెప్పమ్మా, వాళ్ళన్నది నిజమా? చెప్పమ్మా, నా ముఖం చూసి చెప్పు. ఎంతో తీయని పిలుపును ఎంత కఠోరం చేశాం, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? నన్ను కన్న వెంటనే నా గొంతు నిలిపి ఒకేసారి ఏడ్చుంటే పోయింది. నన్ను ఎందుకు ఇలా పెంచి పెద్దవాడి చేశాం? నాన్నగారు చనిపోయారని నాతో ఎందుకు అబద్ధమాడా? ఈ రూపంతో నన్ను ఎందుకు నమ్మించాం? నువ్వు నిజంగా నాకు కన్న తల్లివే అయితే నన్ను ఇలా వంచుతావా? నలుగురిలో నవ్వులు పాలు చేస్తావు? నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. నిన్నే కాదు, నేను ఎవరిని నమ్మించి వంచలేదు. ఇదే నన్ను వంచింది. లోకం నన్ను నిందించింది, సంఘం నన్ను వెలిగేసింది. పెళ్లి కాకుండా తల్లి అయ్యాడని ఆ లోకమే ఇప్పుడు నన్ను చూసి నవ్వుతోంది. ఆ సంఘమే రేపు నా మీద రాళ్ళు దూకుతుంది. చాలమ్మ, ఈ కలగ్రంథం, ఈ బ్రతుకు బ్రతికే కన్నా త్రావడమే మంచిది. బాబు, ఆవేశపడకు, జరిగింది ఏదో తెలుసుకోకలేదు. నాకేమక్కర్లేదు బాబు, నా మాట విను. నోరు ముసుకొని అవతలకు పో. ముత్తయ్యా, ఏమయ్యా?
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు విరగదంటారు. బిడ్డట పెళ్ళట హోటల్కి వద్దయ్యా. నన్ను అన్యాయం చేయొద్దయ్యా. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నా మెళ్ళో తాళి కట్టండి. నేను తప్పు చేసి బిడ్డను కన్నానని తెలిస్తే నన్ను కులంలో నుంచి వెలివేస్తారు. నలుగురిలో నవ్వులు పాలే. ఎవరి దగ్గర నాటకం? నాతో తిరిగిందని ఇంకెంతమంది తిరిగావు? రామ రామ, అంత మాట అనొద్దండి. మీ మనసు ఎట్ట ఒప్పిందండి? నేను ఎట్టదన్నో భగవంతుడికే తెలుసు. కడుపొచ్చిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి రంగయ్య చెవుల దగ్గర వాడు కాదు. అన్నా చూడన్నా, దిక్కు లేని దాన్ని నువ్వన్నా చెప్పన్నా. ఏమయ్య ఆడపిల్ల, అందులోను గర్భిణి నిన్ను నమ్ముకుంది, అన్యాయం చేయొద్దు. ఆ అమ్మాయి నేలుకు. నువ్వెవరో చెప్పడానికి? మంచి చెప్పడానికి. ఎవరైతే మంచి చెప్పడానికి వచ్చావా? ఓహో, అందుకేనన్నమాట ఉన్నట్టుండి ఓడిపడ్డావు. నువ్వు ఒక రొక్కుమడివేనా? ఏమన్నావు? చూడండి బాబు, ఎవడో నన్ను అనవసరంగా కొట్టేస్తున్నాడు. మిస్టర్ రాజశేఖరం, మువ్వల రంగయ్య మీద నువ్వు దౌర్జన్యంగా చేయి చేసుకున్నావని, అతన్ని గాయపరిచావని నీ మీద నేరం ఆరోపించబడింది. నిజమేనా? నిజమే. కారణం? అతను ఒక ఆడదానికి చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోలేక. ఒకరు అన్యాయం చేస్తున్నారని, చేశారని న్యాయాన్ని నీ చేతిలో తీసుకునే అధికారం నీకు లేదు. దానికి చట్టం ఉంది. చట్టమేమీ చేయలేనప్పుడు దౌర్జన్యం చట్టం కావడానికి వీల్లేదు. యువరాన, కావాలని నా అభిప్రాయం కాదు. అయితే మానవత్వం అయినా చట్టం కావాలి, లేదా మనిషి అయినా అన్యాయాన్ని ఎదిరించాలి. అదే నా అభిప్రాయం. అసలు నువ్వెవరయ్యా మొగుడు పెళ్ళాల మధ్య న్యాయం చెబుతాను? యువరానా ఏమంటున్నాడో విన్నారా? ప్లీజ్ రికార్డ్ దిస్, రికార్డ్ దిస్. దేవయ్యా, ఆమె నీ భార్యగా? అవునండి, అతడు ఆమెను భారీగా అంగీకరించాడు. నాకు కావలసింది, నేను కోరుకునేది అది. యువరానా, ఇప్పటికీ నేను చేసింది నేరం అనుకుంటే మీరు ఏ శిక్ష అయినా సరే విధించండి, కానీ మీ శిక్ష నన్ను ఇంతటితో ఆపదు. నా ఆవేశం దీంతో చల్లారదు. అంటే నీ అభిప్రాయం? మన దేశంలో మగవాళ్ళ మాటలు నమ్మి, శీలాన్ని జీవితాన్ని అర్పించి, చివరకు వంచింపబడి అపరిందల పాలై చచ్చీ చావక బ్రతుకుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. తండ్రి ఎవరో తెలియక నలుగురిలో నవ్వులు పాలై సిగ్గుతో తల వంచుకుని తిరిగే బిడ్డలు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో నేను నేను ఒకటి. మిస్టర్ శేఖర్, మీ నాన్నగారి పేరు కూడా తెలీదా నీకు? తెలుసు, రాఘవరావు. నేరస్తుడికి 100 రూపాయలు జరిమానా, కట్టలేని పక్షాన 2 వారాల కారాగార శిక్ష విధించడమైనది. బుద్ధిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడు. అట్టగానయ్యా. మిస్టర్ శేఖర్, నేను విడుదల చేస్తాను. విడుదల? నేను డబ్బు కట్టలేదు కదండి. అదిగో వారు కట్టేశారు. నేనే. మీరా? మ్యాజిస్ట్రేట్ సార్. ఫైన్ వేసేది మీరే, కట్టేది మీరేనా? శిక్ష వేసింది మ్యాజిస్ట్రేట్గా, చెల్లించింది మనిషిగా. థ్యాంక్స్ సార్. నా మీద ఎందుకండి మీకింత సానుభూతి? ప్రతి సానుభూతి వెనుక ఏదో ఒక అనుభూతి, అనుబంధం ఉంటుంది. నిన్ను చూడగానే నాకు అలాంటిది ఏదో ఏర్పడింది. రాబాబు, వస్తానండి. వస్తాను సార్. ఇంతకు ఆ భాగ్యురాలు బ్రతికే ఉందా? ఉంది, జీవచ్ఛవల్లా బ్రతికుంది. ఇదిగో ఆ జానకమ్మ అని మా అమ్మని, ఆ జానకమ్మ కొడుకు వీడు అని నన్ను నలుగురు చీకొట్టడానికి బ్రతికే. నా తండ్రి నాకు ఈ పాపిష్టి జన్మనిచ్చి నా తల్లిని దగా చేశాడు. ఆ వంచకుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏ న్యాయం, ఏ ధర్మం నా తల్లిని ఆదుకుంది? ఏ చట్టం ఆ దుర్మార్గుణ్ణి శిక్షించింది? శిక్ష అనుభవించింది నా తల్లి, ఆమె కడుపును పుట్టిన పాపానికి అనుభవిస్తున్నది నేను. బావు, భగవంతుడు అతనికి ఏ శిక్ష విధించాడు, అతను ఏ నరకం అనుభవిస్తున్నాడు ఎవరికి తెలుసు? భగవంతుడు అటువంటి వాళ్ళను శిక్షించడు. మనిషి చేసిన అన్యాయానికి మనిషే శిక్షించాలి.
మనిషి ప్రతీకారం తీసుకోవాలి. అలాగే బాబు, అంత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నీ తండ్రి కనిపిస్తాడు, నీ కక్ష తీరుతుంది. దేనికైనా కాలం రావాలిగా, అంతవరకు ప్రశాంతంగా ఉండు. వెళ్ళు బాబు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. భద్రయ్య, ఈ బాబుని పైకి తీసుకెళ్ళు. భగవంతుడు తండ్రి కొడుకుల్ని ఎటువంటి దారుణ పరిస్థితుల్లో కలిపాడో చూసావా జానకి? అయ్య గారు ఏదో బాధపడుతున్నారు. ఏం లేదు భద్రయ్య, నా దగ్గర ఏదో దాస్తున్నారు, నన్ను పరాయి వాణ్ణి చేస్తున్నారు. భద్రయ్య, నా గుండెల్లో బాగా నీకు ఏమని చెప్పదు. ఆ వచ్చిన వాడు ఎవరు అనుకుంటున్నావు? నా బిడ్డ భద్రయ్య, నా కన్న కొడుకు. సంఘానికి తెలిసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నా. భద్రయ్య, నా జానకి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. నా పాప ఫలితాన్ని ఇన్ని ఏళ్ళు మోస్తూనే ఉంది. నా కొడుకుని సాగింది భద్రయ్య. అయ్య గారు ఎంత తెలిసి ఎందుకు ఊరుకున్నారు? అబ్బాయి గారితో నిజం చెప్పలేకపోయారా? చెప్పడమే కాదు, వాడిని నా గుండెలు గట్టిగా హత్తుకోవాలి. ఇన్నేళ్ళ నా బాధంతా కన్నీరుగా కురిపించాలని నాలో ప్రతి అణువు తహతహలాడుతుంది. కానీ వాడు, వాడిలోని ప్రతి అణువు నన్ను అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. ఈ స్థితిలో నిజం చెప్పవలసింది ఏం కాదు. జానకి, జానకిని కలుసుకోవాలి. ఆ పవిత్రమూర్తి పాదాల మీద పడాలి. అప్పుడు ఆమె నన్ను క్షమించి వారికి నిజం చెప్పాలి. ఏమ్మా, కూలదోసిన ఇంటిని చూసిపోవడానికి వచ్చావా? లేదమ్మా, కొమ్మిలిపోతున్న నా బాధను చెప్పుకుందామని వచ్చాను. నీకేం బాధ అమ్మా? లక్షాధికారి బిడ్డ బాధపడ్డా పాడైపోయినా తల్లి బిడ్డలే పోయారు, వాళ్ళే నాశనం అయిపోయారు. ఏమిటమ్మా మీరు అంటున్నది? ఏముంది, ఆ కొడుకు ఆ తల్లి నానా మాటలు అని వెళ్ళిపోయాడు. అన్ని మాటలు పడ్డ తర్వాత ఏ తల్లి మాత్రం ఉంటుంది? తాను వెళ్ళిపోయింది. ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకుని ఉంటుంది. దీనికంతకీ కారణం ఎవరు? నువ్వేగా? అవును, దీనంతకీ కారణం నేను. దురదృష్టవంతురాలు, నేను కన్న తల్లి ప్రేమకే కాదు, ఏ ప్రేమకు నోచుకోలేదు, నోచుకోలేదు. బాబు, ఏం జరిగిందో ఎలా జరిగిందో మీ అమ్మని అడిగావా? అడగలేకపోయా. ఆవేశంలో వివరాలని తెలిస్తే ఏం చేసేవాడి? ఏం చేసేవాడి, మీ అమ్మ పాదాల మీద పడి ఉండేవాడి బాబు. ఈనాడు నిన్ను ఏదో ఎవరో అన్నారని ఇంత బాధపడుతున్నావే, నిన్ను కడుపున మోస్తూ మీ అమ్మ ఎన్ని నిందలు పడి ఉంటుంది. నిన్ను కని పెంచడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. ఎంత సహనంతో పెంచి నిన్నింతవాణ్ణి చేసింటుంది. అటువంటి తల్లిని నువ్వే అపార్థం చేసుకుంటే ఇక ఆమెకు మిగిలిందేమిటి? ఆమె ఎవరి కోసం బ్రతకాలి చెప్పు బాబు. అవును, మా అమ్మ నా కోసమే ఎన్ని బాధలు పడింది, నా కోసమే బ్రతికింది. అటువంటి తల్లి ఈ పాటికి ఏమైపోయి ఉంటుందో, ముందు ఆమెను దక్కించుకోవాలి. ప్రేమను దక్కించుకుంటే ద్వేషం దానంతట అదే దహించుకుపోతుంది. పద బాబు పద. వచ్చావా అమ్మ కోసం? వచ్చావా ఇంకా బ్రతికుంటుందనుకునే వచ్చావా? మీ అమ్మ అంత అభిమానం లేనిది కాదురా. లోకులు ఎన్ని మాటలన్నా సహించింది, నీ కోసం భరించింది, బ్రతికింది. చివరికి నీ చేతే చీయలు పెంచుకుని బ్రతికే అంత సిగ్గుమాలింది కాదురా. పోయింది, నిన్నే కాదు ఈ లోకాన్నే విడిచిపోయింది. అమ్మ చచ్చిపోయిందా? ఇక ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నీకు అలాంటి తల్లి దొరకదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అమ్మా, అమ్మా, ఈ పాపిష్టి లోకం నిన్ను బ్రతకరించింది గాని నేనే నిన్ను చంపుకున్నానమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఇప్పుడు ఏడ్చేను లాభం? దీనికంతా కారణం నీ తండ్రి. అతనెవరో తెలుసుకో. అతని చేత నిజాన్ని ఒప్పించి నీ తల్లి మీద ఉన్న నిందను, నీ జీవితంలో ఉన్న మచ్చను పోగొట్టుకో.
ఆమె ఆత్మశాంతికి ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. పెద్దమ్మ, మా అమ్మ మీద ఒట్టు. ఆ వంచకుడు ఎక్కడున్నా కనిపెడతాను, కచ్చ తీర్చుకుంటా. అమ్మా, ఏ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారు. బతికి బాగుంటే మళ్ళీ కలుస్తారు. ముజ్జాయితో చెప్పు, వెళ్ళొస్తారు. సార్, మీరన్నంత పని అయింది. మా అమ్మను పోగొట్టుకున్నారు. నా ఆవేశానికి ఆహుతైపోయింది. ఊరుకో బాబు, ఊరుకో. నా పాపాలకు నిష్కృతి లేదు సార్. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి బాబు? నా జీవితానికి మిగిలిందల్లా ఒక్కటి, నా తండ్రిని తెలుసుకోవడం, నా తల్లికి వచ్చిన అపనిందను మాపి ఆమెకు ఆత్మశాంతి కలిగించడం. అలాగే బాబు, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఏదో పెద్దవాడిని చెప్తున్నా. నాతో రా బాబు. ఎంతకాలమని మీ సుమ్ము తింటూ కూర్చోమంటారు? వెళ్తానంటే మీకు బాధగా ఉంటుంది, ఉండాలంటే నాకు బాధగా ఉంది. ఇంతకాలం నా అనేవారు లేరనే బాధతోనే బ్రతికాను. నువ్వు వచ్చావు. ఎప్పుడో పోగొట్టుకున్న అనుబంధం మళ్ళీ ఏర్పడింది అనిపించింది. నా సొంత కొడుకే కనిపించినంత ఆనందం కలిగింది బాబు. మీకు కొడుకున్నాడా? అది జరిగిన కథ. దాన్ని మరిపించావు. ఎన్నడూ లేని మమత, ఆశ కలిగించావు. అవన్నీ కూడదోసి వెళ్ళిపోతావా? ఆ మాత్రం ఆనందం కూడా నాకు దక్కనివ్వవా బాబు. క్షమించండి, నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కనబడుతున్న నా ప్రేమను కాదని, కనబడని నీ తండ్రి మీద కక్ష తీర్చుకోవాలనేగా. నాయనా, ఈ ప్రపంచంలో కక్షతో సాధించేది ఏమీ లేదు. ప్రేమతో ఏమి సాధించవచ్చో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం. ఈరోజు అందుకే నేనంత బలవంతంగా ఉండమంటున్నా. సాయంత్రం నేను స్థాపించిన నారీనికేతనం ప్రారంభోత్సవం, నువ్వు అక్కడికి రావాలి. నేను అక్కడికి ఎందుకు? ఇక్కడికి ఎందుకు వచ్చావో అక్కడికి అందుకే. నేను కోర్టు చిన్నగా అక్కడికి వస్తాను, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. వస్తా. అమ్మా, నేను మీకు చెప్పదగినంత ఉండి కాదు, కానీ పస్తులుంటే బాధలు తీస్తాయా చూడమ్మా. తాత, మనిషి బ్రతకడానికి కావాల్సింది కేవలం తిండే కాదు, మనసు కావాలి. మనసులోని మమతలు చావకుండా ఉండాలి. అవి లేనప్పుడు బ్రతకడమే అనవసరం. అమ్మా, అంత మాట అనకమ్మా. భగవంతుడు ఉన్నాడు, మంచివాళ్ళకి మంచే చేస్తాడమ్మా. నా మాట విని కొంచెం ఎంగిలి పడు తల్లి. తాత, నన్ను బలవంత పెట్టకు, ఇక్కడి నుంచి వెళ్ళు. జానకమ్మ, బాబు ఆవేశపడకు, జరిగింది ఏదో తెలుసుకోకుండా. అవలు, కచ్చ తీర్చుకోవాలి, కచ్చ తీర్చుకోవాలి.
మహనీయులైన రాఘవరావు గారు స్థాపించినటువంటి ఈ నారీ నికేతనం మన పట్టణానికి ఒక గర్వ కారణం డబ్బు సంపాదించడం పురుష లక్షణం దాన్ని సద్వినియోగం చేయడం ఉత్తమ పురుష లక్షణం అలాంటి ఉత్తమ పురుషుల కొవకు చెందిన వారే శ్రీ రాఘవరావు గారు అవునవును డబ్బు సంపాదించడం పురుష లక్షణం చేసిన మోసాలను ఆ డబ్బుతో కప్పిపుచ్చుకోవడం దగరకోర్ల లక్షణం ఏయ్ ఎవరు ఏంటి అంటున్నావు నువ్వు ముందు బయటికి వెళ్ళా అతన్ని చెప్పనివ్వండి నేను చెప్పక్కర్లేదు ఈ ఫోటో చెబుతుంది ఫోటోలు ఆకారాన్ని చూపుతాయి అంతరంగాన్ని కాదు అంతరంగాన్ని చంపుకున్న మీలాంటి వాళ్ళ వేషాలు మోసాలు కూడా బయటపెడతాయి చెప్పండి ఈమె ఎవరు నా భార్య ఇదే మాట చెప్పి ఆనాడు ఈమెను మోసం చేశారు ఈనాడు నన్ను ఇక్కడున్న వీళ్ళందరినీ మోసం చేయాలని చూస్తున్నారు మోసం కాదు మోసం కాదు ఇరికితనం ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించా తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకునే ధైర్యం లేక దైవ సన్నిధిలో తాళిగట్టాను కట్టి ఆమెను సంఘ దృష్టిలో అవినీతి పరురాలుగా నిలబెట్టి పారిపోయారు పారిపోలేదు శేఖర్ పై చదువులకై విదేశాలకు వెళ్ళాను ఆమె గర్భవతి అయ్యానని నాకు ఉత్తరం రాసింది వెంటనే చదువు మానుకుని పరిగెత్తుకొచ్చాను కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు వెతికాను కనిపించలేదు శేఖర్ చివరకు అపనింద భరించలేక ఆత్మహత్య చేసుకుందనుకున్నాను ఆహా ఆహా ఏవి కథ ఏవి కథ బాగాలేదు కథ కాక మరేమిటి ఇలాంటి కథలు కబుర్లు చెప్పి ఎందరిని మోసం చేశారో ఎందరిని అనాథలు చేశారో ఇలాంటి వారి కోసమే కట్టించారా ఈ నారీ నికేతన్ చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నా సమాధానం ఒక్కటే ఈ స్త్రీమూర్తి నా సమాధానం అవును ఈ నారీ నికేతనాన్ని అంకితం చేసుకుని దీనికి అధిదేవతగా వెలిసిన అనురాగమూర్తి నా సమాధానం శేఖర్ మీ తల్లికి నేను దూరం అయినప్పటి నుంచి నా హృదయాన్ని దహించి వేసిన తాపానికి చిహ్నం ఈ నారీ నికేతనమే నేను చేసిన తపస్సుకు ప్రతిఫలం ఇదే నాయన నేను నా జానకి అర్పించిన ప్రేమాంజలి ఇదే చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది నేను ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలదు బాబు నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించి నా జీవితం కడతీర్చు నాయన నన్ను చవితేడు బాబు మన ఇద్దరిని క్షమించవలసింది మీ తల్లి నాయన అమ్మా అమ్మా వేరేనమ్మా నా చేతులు అరా నేను చంపుకుంటా అమ్మా ఏనాటికైనా నా కొడుకు కనపడతాడనే నమ్మకంతో నీ పంతన తల దాచుకున్నా ఆ ఆశ నెరవేరి నా నెరవేరకపోయినా నేను వెళ్ళిపోవలసిందాన్ని ఆ మాటకొస్తే అందరం వెళ్ళిపోయేవాళ్ళం ఎవరమ్మా శాశ్వతం చూడు జమ్మ నువ్వే స్వయంగా తీసుకువెళ్ళి ఈ పాలు వసుంధరకి ఇవ్వాలి అదృష్టవశాత్తు ఆవిడికి నీ మీద నమ్మకం కుదిరింది ఈ సంసారాన్ని నువ్వే చక్కబెట్టాలి ఇంటిని నిలబెట్టాలి వసుంధర కోసం కాకపోతే నేను ఎవరి కోసం మా బ్రతికే ఊరుకో బాబు భగవంతుడు ఉన్నాడు అన్ని చక్కబడతాయి అమ్మా జీజమ్మా నువ్వా మా ఆయనేమో అనుకున్నాను దాదా తలుపు గడియ వేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగు నువ్వు అడగవు నేనే చెప్తా మా ఆయన మరాటి ప్రాణం మర్రి చెట్టు త్వరలో చిలకలో ఉందనేవారు కదా అలాగే నా ప్రాణం ఈ నగలో ఈ డబ్బులోనే ఉంది ఈ పాలు తీసుకో అమ్మా పాలా స్వయంగా నువ్వే తెచ్చావా మధ్య చేతులు మారాయా మార్తె మాత్రం ఈ పాలల్లో ఏముంటుందమ్మా ఏముంటుందా మా ఆయన ఏదో మందు కలిపి ఉంటాడు మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు అయ్యో పిచ్చి జేజమ్మ నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదు అంత డబ్బమ్మా డబ్బు ఇదిగో ఈ సొమ్ము కోసమే నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు దీనికోసమే నన్ను ఆయన ఇంట్లో పెట్టుకుని వెళుతున్నారు ఇది ఆయన చేతికి చిక్కిన రోజున నేను కాపురానికి పనికిరానని రోగిష్టిదాన్నని రుజువు చేసి నన్ను బదిలించుకోవాలని చూస్తున్నాడమ్మా విన్నావా జేజమ్మా
ఇది నా బ్రతుకు నీ బ్రతుకేండి హాయిగా లక్షణంగా ఉన్నారు నేనా ఫోనేలే నువ్వు హాయిగా ఉండాలనేగా ఇదంతా వసు ఇది పాల్ తీసుకు నీరు తీసుకుంటా నేనా నేను ఎందుకు రోజు నేను తీసుకుంటున్నానుగా ఈ ఒక్క పూట నీరు తీసుకోండి నీ చేతో ఇస్తే పాలే కాదు విషమైనా సంతోషంగా తీసుకుంటా అమ్మా ఇప్పుడైనా అనుమానం తీరిందా ఏమిటి జజమ్మ అనుమానం ఓహో నేను ఏదైనా మందు కలిపి ఉంటాననేగా అవును కలిపాను అవును జజమ్మ రాత్రింబగళ్ళు ఈ నగలు డబ్బు కాపలా కాస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది కనీసం కాసేపైనా నిద్రపోతే మంచిదని డాక్టర్లు నిద్రకు మాత్రలు ఇచ్చారు అలా ఇస్తే ఎలాగో తీసుకోదుగా అందుకే పాలల్లో కలిపాను పోనీలే ఈ రాత్రికి హాయిగా నేనే నిద్రపోతాను ఇక నుంచైనా నా మీద నమ్మకం కుదిరితే నాకు అదే సార్ వస్తా జజమ్మ వస్తా వసు జజమ్మ జజమ్మ చూసావు జజమ్మ ఈ పాలు త్రాగించి నన్ను నిద్రపుచ్చి ఈ సొమ్మంతా కాజేయాలని చూశాడు ఇప్పుడేమంటావు వసుంధర అంతా పసిగట్టింది త్వరలోనే కథ ముగించాలి ఈ జగన్నాథం ఓ కాదు కాదు ఈ సత్యానందం శ్రీహరరావు గారికి అల్లుడు కావాలి కొత్త కథ ప్రారంభించాలి అవునా శోభ ఎన్నాళ్ళిలా నీ కన్నీళ్లు చూస్తూ ఉంటాను నేను వెళ్ళిపోయేలోగా మళ్ళీ నీ నవ్వుముఖం చూడాలమ్మా అదొక్కటే నా ఆశ మీ ఆశలు కాదనలేను కానీ కళ్ళు మూసుకుంటే కన్నీళ్లు ఆగుతాయా మనసు చంపుకుంటే ముఖం నవ్వుతుందా అదిగా తల్లి మరుపనేది లేకపోతే జీవితమే నరకప్రాయం అయిపోతుందమ్మా జీవితంలో మనం కాస్తో కొస్తో రాజీ పడక తప్ప చూడమ్మా ఈ ఫోటో ఒక్కసారి చూడు నేను ప్రేమించడానికి ముందు మీకు శేఖర్ ఫోటో చూపించలేదు మీరు పెళ్లి చేయాలనుకుంటే నాకెవరి ఫోటోలో చూపించనక్కర్లేదు అదేమిటమ్మా నీకు ఇష్టం లేకుండా నిన్ను కాదని నీ పెళ్లి చేస్తాను నేను అవునండి ఈ జన్మలో జరగదు డాడీ శోభ నాకు ఒక్కగానొక్క బిడ్డవమ్మా నువ్వు ఆయన కూడా ఆ తల్లికి ఒక్కడే బిడ్డ ఎవరో అన్నారని నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయించారు దానివల్ల నా జీవితమే కాదు ఆయన జీవితం కూడా నాశనమైంది కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోవాలనుకున్న ఆ తల్లి ఉన్న ఒక్క కొడుకు కూడా దూరమై గుండె పగిలి ఏమైందో కోడలే దీపం పెట్టవలసిన నేను ఆ ఇంటి దీపాన్నే ఆర్పేశాను ఇంత పాప ఒడిగట్టుకుని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అమ్మా శోభ తండ్రిగా నా బాధ్యత కూడా మీ బాధ్యత తీర్చుకోవడమే మీ బరువు అయితే చెప్పండి నేను వేరే దారి చూసుకుంటాను తమ్ముడు నువ్వు ఇలా అడుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుంది తెలిసి తెలియని వయసులో మనసు దేని ఉంటే దాని మీదే ఉండిపోతుంది మంచి చెడు పెద్దవాళ్ళం మనం నిర్ణయించాలి నా మాట విని ఇక్కడ జరిగిన విషయం నలుగురికి తెలిసి అల్లరి కాకముందే ఈ సంబంధమే కాయపరిచి ముహూర్తం పెట్టించు అదే ఒప్పుకుంటుంది నా మాట విని ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు సరే నేను మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటాను భగవంతుడా
ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది ఈ సమయంలో మనం వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడే వెళ్ళాలి దాన్ని ఇదే మంచి సమయం ఇటువంటి సమయంలోనే నా తల్లిని అవమానించారు బాబు బాబు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం పని ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు వెళ్ళిక నుంచి ఆనాడు ఇదే మాట అన్నారు వెళ్ళిపోయా ఈనాడు వెళ్ళడానికి రాలేదు మరి ఎందుకు వచ్చావు నాయన అమ్మాయికి పెళ్లి కాబోతుందో తెలిసి అల్లరి చేయడానికి వచ్చావా అలాంటి నీచపు బుద్ధులు మాకు లేవు ఆనాడు అల్లరి చేసింది మీరు అపనిందలు వేసింది మీరు దేవతలాంటి నా కన్న తల్లిని పొట్టలు పెట్టుకున్నది మీరు మీ అమ్మ చచ్చిపోయిందా పోనింది తండ్రి ఎవరో చెప్పే పోయిందా పాపం ఎక్కడున్నాడు దుర్గమ్మ నేను ఇక్కడే ఉన్నాను నేనే శేఖర్ తండ్రిని జానకి నా భార్య దైవ సాక్షిగా మాంగళ్యం కట్టి ఏలుకున్న నా భార్య రాఘవరావు గారు ఏమిటి మీరు అంటున్నది జానకమ్మ సుమంగళ నేనున్నానో లేనో తెలియక లోకానికి బదులు చెప్పలేక బలవంతపు వైధవ్యం అనుభవించింది దుర్గమ్మ ఇప్పుడే వంట నిజానిజాలు తెలుసుకోకుండా నా తల్లి ప్రాణాలు బలి తీసుకున్నావే మీ పరువు ప్రతిష్టలకు ఆహుతి చేశావే నన్ను తండ్రి లేనివాడని నలుగురిలో నవ్వులు పాలు చేసి తల్లి లేనివాడి చేశావే నీ పాపాలకు ఏమిటి ప్రాయశ్చిత్తం ఇప్పుడు నిన్నేం చేస్తే నా తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది దుర్గమ్మ నిజం చెప్పు నేను జానకిని దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలియదు చెప్పు దుర్గమ్మ ఏమో నాకేం తెలుసు నేనేమన్నా కళ్ళతో చూశానా నన్నేమన్నా బొట్టుబట్టి పిలిచారా దుర్గమ్మ తెలుసు నీకంతా తెలుసు తెలిసిండి నాకెందుకు ఇంత అపనింద వేశావు నా భార్య నీకేం హాని చేసింది ఒక్కగాని ఒక్క బిడ్డ వారి జీవితంలో ఎందుకమ్మా నిప్పులు పోసావు నాన్న నాన్న మీరు ఆవేశపడకండి రాఘవరావు గారు ఇదంతా నా దురదృష్టం మీ ఇంటి కూడలయ్యే అదృష్టం నా బిడ్డకు లేదు చూడండి నాకు ఒక్కగానొక్క బిడ్డ దానికి పెళ్లి నిశ్చయమైంది తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్నాం నన్ను క్షమించండి దాని బ్రతుకు నవ్వులు పలు చేయొద్దు నీ బిడ్డకు నా ఆశీస్సులు అయ్యారు అయ్యారు అమ్మాయి గారు కనిపించడం లేదు నాన్నగారు నేను వెళ్తున్నాను మీరు ఏ పరువు ప్రతిష్ఠ కోసం ఇప్పుడు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు అది కాపాడుకోవాలనుకుంటే నా కోసం ప్రయత్నించకండి నేను మీరు అల్లరి పాలు కావడం తప్ప దక్కేదేం ఉండదు కాదని ప్రయత్నిస్తే నేను మీకు శాశ్వతంగా దూరమైపోతాను మీ శోభ 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 వెల్ రావుజీ ఈ పది రోజులు పోతుకు సెలవేగా సెలవే మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి ఏమాత్రం ఎక్సైట్ కాకూడదు గీత నువ్వు ఇక్కడే ఉండి మీ అంకుల్ని మంచి మూడ్ లో పెడుతూ ఉంటా నేను మళ్ళీ సాయంకాలం వస్తా శేఖర్ అసలే ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అక్కడ జరిగిన సంఘటనతో మరింత ఎక్కువైపోయింది ఇంకొకసారి రాకుండా చూసుకోవడం నీ చేతుల్లో ఉంది నన్నేం చేయమంటారు యూనో ఆయన వర్రీ అంతా నిన్ను గురించి నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సగం పడవు అండర్స్టాండ్ అలాగే బీ కేర్ఫుల్ యంగ్ మ్యాన్ అమ్మా నువ్వు నశ్చివలసింది నాకు కాదు బాబుకి వాడి లేత మనస్సు మీద విధి దెబ్బతీసింది నాకన్నా ఎక్కువ నలిగిపోయాడమ్మా వాడి మనస్సు వృద్ధపడి మామూలు మనిషి అయితే నాకే జబ్బు ఉండదు నాన్న నాకేమిటి నాన్న నా గురించి బెంగపడకండి నేను సంతోషంగా ఉన్నా జరిగిందంతా మర్చిపోగలవా బాబు మర్చిపోయానన్న అంతా మర్చిపోయాను అంకుల్ మీ అబ్బాయి పేరు ఉట్టి బాబేనా నే అలాగే పిలుస్తుంటారు అయితే నేను అలాగే పిలుస్తాను అంకుల్ మిస్టర్ బాబు అంకుల్ చెప్పారు ఈ క్షణం నుంచి మీరు నా పేషెంట్ నా అబ్జర్వేషన్ లో ఉండాలి మీ ఆహార విహారాలన్నీ నేను చెప్పినట్టు చేయాలి ఓకే బాబు గీత ఉట్టి అల్లరి పిల్ల
ఐదారేళ్లలో మన ఇంట్లో ఒక మనిషి అయిపోయింది. అదేంటి అంకుల్? మీ బాబు రాకుండా ఉంటే మీ ఆస్తంత నాదేగా? ఇప్పుడు మాత్రం ఏం పోయిందమ్మా, ఇద్దరికి పంచిస్తాను. వద్దు అంకుల్, మేము పంచుకుంటాం. అలాగే కార్యమ్మా. అంకుల్, మీరిద్దరు ఇలా నవ్వుకుంటూ ఉండండి, నేను మంట వాడుతో మీ డైరెక్షన్ చెప్పిస్తాను. అలాగేనమ్మా. ఇదేమిటి చెప్పకుండా చేయకుండా వచ్చేసావే, లోపల ఏంటి విశేషాలు? ఒక్కదానే వచ్చేసావే. నీ దగ్గర నాలుగు రోజులు ఉండిపోదామని అంతా ఉట్టి గ్యాస్. నిజం చెప్పు అక్క. అదేమిటి ఎదలా ఉన్నావు? నాన్న కర్త ఏదైనా? అబ్బే అదేం లేదు గీత, నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉంటున్నట్టు నాన్నగారికి తెలియకూడదు. ఐసీ అంటే దీంట్లో ఏదో పెద్ద కథ ఉందన్నమాట, అదేమిటో చెప్పు. ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు. ఇదేమిట్రా బాబోయ్, పొద్దు నుంచి అన్ని మనసు రిపేర్ కేసులే వస్తున్నాయి. మా అంకుల్ ఇంటికి వెళ్ళానా, అక్కడ వాళ్ళ అబ్బాయి గారికి మనసు రిపేరు, ఇక్కడ నీ మనసు రిపేరు. టేక్ ఇట్ ఈజీ ఐసీ. ఇక్కడ చూడు, ముందొచ్చి స్నానం చేసి భోజనం చేయి. నా వంట తిన్నావంటే నీ మనసు అసలే అవుట్. అక్కయ్య అసలు ఈ మనసులు ఎందుకు పాడవుతాయో? ఒకళ్ళకి ఇచ్చినందుకు. యు మీన్ లవ్ అఫేర్? ప్రేమ. అందుకోసం మనసును పాడు చేసుకుంటారా పిచ్చక్క? అది ప్రేమిస్తే గాని తెలీదు. నో 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 నో, మనం ప్రేమించము. ఒకవేళ ప్రేమించి మనసు పాడయ్యేదాకా వస్తే ఆ ప్రేమ వెంటనే కట్. నువ్వు అన్నంత తేలిక కాదు గీత. చూద్దా పెట్టి కట్టుకుంటావా? నేను రేపే ప్రేమించడం మొదలెట్టి దాని అంత ఏదో తెలిచేస్తాను. అవును, ఎవరిని ప్రేమించను? ప్రస్తుతం నిన్నే ప్రేమిస్తాను. ఓకే. హాయ్, హలో మై డియర్ పేషెంట్, హౌ ఆర్ యు? నీ పేషెంట్ అక్కడ ఉన్నారు. ఆఫ్ కోర్స్, మీరు నా పేషెంటే. చెప్పండి, పొద్దున టిఫిన్ తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏం తీసుకోరు? దచ్చుకో దచ్చుకో. మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలుసు. మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి లోరికి పంపించాలి. నో నో నో, అంకుల్ చెప్పారు మీ మనసును రిపేర్ చేయమని, కనుక వెంటనే మీ మనసు నా స్వాధీనం చేయాలి. నా మనసు నా దగ్గర లేదే. ఎంత దూరంలో ఉంది? అసలు నాకు మనసే లేదు. మై గాడ్, మనసు లేకుండా మనుషులు బ్రతకడం ఇంపాసిబుల్. సో నా మనసు ఇస్తాను, వాడుకోండి. మీ దగ్గర రెండు మనసులు ఉన్నాయా? అఫ్ కోర్స్, ఒక్కటే. కానీ ఎమర్జెన్సీ కేసు, ఏం చేస్తావు? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నర్స్ డ్యూటీ. ఓహో, మనసు ఇవ్వడం కూడా నర్స్ డ్యూటీనా? అఫ్ కోర్స్ అఫ్ కోర్స్, మనసు ఇవ్వడం పుచ్చుకోవడం ఆ మాటకొస్తే లవ్ చేయడం కూడా నర్స్ డ్యూటీయే. లవ్ ద సీ అండ్ క్యూ ద మెలోడీ, డోంట్ యు నో? అంటే ప్రేమతో జబ్బుల్ని నయం చేయమన్నారు. అలాగా? ఇది అల్లోపతియా హోమియోపతియా అండి? లవోపతి. చచ్చాం సీతాపతి, నాకే పతి అక్కర్లేదు, మీరు వెంటనే లోపలికి దయచేయండి. పేషెంట్ వద్దంటే డాక్టర్ ఊరుకోరండి. ఏం చేస్తారండి? చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తాం. కట్టేస్తే ఎవరు ఊరుకోరండి. ఏం చేస్తారండి? ఏం చేస్తారా? చెప్పు. ఏ గీత, నీకేమైనా మర్చిపోయిందా? మతిపోతే నేను కొట్టానే. రాకపోతే మరి ఆ బాబుకి మర్చిపోలేదే, మనసేనా పోయింది? ఏ బాబుకి? నిన్ను చెప్పాను, మా అంకుల్ ఇంట్లో మనసు రిపేర్ కేసుని. ఆ బాబుకి. ఓహో, ఆయన ఇలా కొట్టారన్న మాట? ఆయన నాకు ఇచ్చాడు, నేను తిన్నగా వచ్చి నీకు ఇచ్చేసాను. అయితే అమ్మాయి గారు ప్రేమించడం మొదలు పెట్టారన్నమాట. ప్రేమంటే ఇదేనన్నమాట. ఇదే నన్న మాట, ఇది అదే నన్న మాట. మతి మతిలో లేకుంది, మలసేదో లాగుంది అంటే.
ఇప్పుడు ఎవరి కోసం పడ్డావు? ఎవరి కోసం పడలే, ఇప్పుడు నిజంగానే పడ్డాను. నిజంగానే పడ్డావా? అయ్యో అలా దగ్గర తగిలినట్టుంది. మరి ఇంటికి ఎలా వెళ్తావు? డ్రైవర్ డ్రైవర్ లేరు అయ్య గారు. లేడా? డ్రైవర్ లేకపోతే నీకు డ్రైవింగ్ వచ్చుగా? వచ్చు వచ్చు తీసుకెళ్తా. నెమ్మది పడతావు. చిక్కేసరా నాయన. Thank you.
అమ్మయ్యా డ్రైవర్ ఎక్కడికి వెళ్ళా చా తాగడానికి వెళ్ళాను సార్ ఆ అమ్మాయిని దింపరా ఏ నొప్పి తగ్గిందా ఇంకా ఎక్కువైంది పో డ్రైవర్ ఎవరది హలో హలో అరే ఏమిటిది ఆడపిల్ల వేషం వేశావు బాగున్నా బాగానే ఉన్నావు ఏమి 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 ఇదిగో చూడండి బాగుందా అరే గోరింతాకు బాగుందా చెప్పండి చాలా ఎర్రగా పండింది ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమ అన్నమాట మరి నీకు అంత ప్రేమ ఉందా ఏమో నాకేం తెలుసు నేను టెస్ట్ చేస్తానా कष्ट प्रेम टेस्ट चाली मुझे पेशेंट चूडव इधर చోరు మీ నాన్నగారు మీరు ఎవర్ని చేసుకునే అభ్యంతర లేదన్నారనా అదేం వీల్లేదు నాకు అభ్యంతర ఉంది మధ్యలో నువ్వేమిటి ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు ఎలాంటి కోడలు రాకూడదో నాకు తెలుసు ఏమటండి మీకు తెలిసింది నీకు తెలిసింది ఏమిటి మీకు తెలిసింది ఏమంటని చెప్పండి నీకు తెలిసింది ఏమిటో చెప్పు నువ్వు చెప్పండి నువ్వు చెప్పు నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నా వద్ద సాగదు నీ దురుసు నీకేం తెలుసు మరమ్మత్తులు తాళమ్మతాలు నీ అల్లరులు వద్దు నీ సేవలు వద్దు మరమ్మత్తులు తాళమ్మతాలు నీ అల్లరులు తాలు నీ అల్లరులు అల్లరులు ఎన్నాళ్ళు వేసేయ్ మూడు ముళ్ళు ఆహా అల్లరులు ఎన్నాళ్ళు వేసేయ్ మూడు ముళ్ళు ఆ పైన ఆడాళ్ళు బుద్ధిమంతులు ఎంతో బుద్ధిమంతులు నీకేం తెలుసు నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నా వద్ద సాగదు నీ దురుసు నీకేం తెలుసు
గువకు సిగ్గే సింగారము మమతున్న మనసే బంగారము మగువకు సిగ్గే సింగారము మమతున్న మనసే బంగారము ఆ బంగారం ఒకరికి ఇచ్చేది ఆ సంగతి తెలిసే అడిగేది నేను అడిగేది నీకేం తెలుసు నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నా వద్ద సాగదు నీ దురుసు నీకేం తెలుసు సొగసుంటే తీరునా అవి చెట్టు చేమకు లేవా చెట్టైన తీగను చేపట్టి ఎలదా చెట్టైన తీగను చేపట్టి ఎలదా ఆ పాటి మనసైన లేదా నీకా పాటి మనసైన లేదా నీకేం తెలుసు నీకేం తెలుసు ఆడదాని మనసు నేనంటే నీకెందుకు ఇంత అలసు నీకేం తెలుసు అసలైన మనసు నా వద్ద సాగదు నీ దురుసు నీకేం తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు నీకు చూపులు నిశ్చితార్థం ఇంకా ఎన్ని లేవు అప్పుడు తీరుబాటుగా చూస్తాను నిజంగా అరసి వస్తుందని కదా తప్పకుండా వస్తుంది ఏ ఇంత పొద్దున్నే వచ్చారు నేను రామేశ్వరం వెళ్తున్నాను వసు ఎందుకు ఈ సన్యాసం తప్పిపోతుందనా కాదు వసు మనిద్దరికి పట్టిన శని వదులుతుందని నీ ఆరోగ్యం బాగుపడుతుందని జజమ్మ విన్నావా జజమ్మ మా వారు నా ఆరోగ్యం కోసం రామేశ్వరం వెళుతున్నారట జజమ్మ తనకు పరిహాసంగా ఉన్నా నేను నిజంగా వెళుతున్నాను ఎవరి కోసం వెళుతున్నానో ఎందుకు వెళుతున్నానో ఆ దేవుడికే తెలుసు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాశాలన్నీ తెంచుకుని ఒకవేళ సన్యాసుల్లో కలుస్తానే ఏమండి మరి ఈ పాశ సరే వస్తా జేజమ్మ వసు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో వస్తా వసు ఏమిటమ్మా పాపం ఆయనంత విరక్తిగా వెళ్ళిపోతున్నారు అయ్యో పిచ్చి జేజమ్మ నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదమ్మా ఆ గడ్డం ఆ వేదాంతం అంత వేషం డబ్బు కోసం ఏమోనమ్మా టిఫన్ తిందువు గాను జగన్నాథం నీ అవతారం ఇంతటితో తీరిపోయి ఇక నీతో పని లేదు అవసరమైతే నువ్వు రామేశ్వరంలో పనులు సాధించినట్లు ఈ తమ్ముడు సత్యానందం ప్రపంచానికి చాటుతాడు చూడమ్మా
ఏమండి కావాల్సింది నా నగలు నా డబ్బేగా తీసుకోండి కాదు నిన్ను వదిలించుకో అదిగో నీ పెట్టే నీ పెట్టే నీ ఆస్తి నీ వెంట తీసుకో సొమ్ము తీసుకుని నన్ను వదిలించుకుంటాడనుకున్నాను ఎవరమ్మా కానీ సొమ్ము వదిలేసి నా ప్రాణాలు తీశాడు రామేశ్వరం వెళ్ళారు అమ్మా పిచ్చి అమ్మా వెళ్ళలేదమ్మా ఇక్కడే ఉన్నాడు ఉన్నావు ఈ పెట్టి తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో ఇంకా ఎందుకమ్మా ఈ పెట్టి నీ ప్రాణాలే తీస్తుంది ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు తీస్తుంది వెళ్ళిపో చేతమ్మా అమ్మా నా కోసం ఒక పని చేసి పెడతావా చెప్పు తల్లి నా తమ్ముడు వంశీధర్ మహీపాల మా పెళ్లి కాకముందు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తిరిగి వస్తే వాడికి అమ్మా ఆయన ఎవరో ఏమో నాకు తెలియదు ఒకటి గుర్తు వాడికి ఎడమ చెవి వినబడదు తిరిగి వస్తే వాడికి ఈ జగన్నాథానికి ఒక తమ్ముడు ఏర్పడ్డాడు అంటే దీనికి ఒక తమ్ముడున్నాడు పేరు మహీపాల్ ఎడమ చెవి వినిపించదు ముందు ఇచ్చేజమన పని ఏమ్మా ఎందుకమ్మా ఈ పని చేశావు నీకేం అపకారం చేసింది కాన్స్టేబుల్ అరెస్టర్ వదినా ఇన్స్పెక్టర్ గారు మా అన్నగారు రామేశ్వరం వెళుతూ నన్ను ఇక్కడికి రమ్మని వ్రాశా వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది వస్తాను ఇక్కడ వస్తాను ఏం కదవకండి తీసుకురండి
ఏమ్మా నీ పేరు జేజమ్మేనా ఏమ్మా నీ పేరు జేజమ్మేనా నా పేరు నా పేరు జేజమ్మ అనేది మామూలు పేరు అనిపించడం లేదు నీ పేరు అదేనా వేరే పేరు ఏదైనా ఉందా ఏమ్మా మాట్లాడు అంతకీ ఎన్ని పేరు వచ్చింది ఇంత పేరు వచ్చిన తర్వాత నా పేరుతో పని ఉంది నేను హంతకురాలి నన్ను శిక్షించండి ఏమ్మా నీకు కావలసిన వారు బంధువులు ఎవరైనా ఉన్నారా నాకెవరున్నారు నేను అంతకిని చూడమ్మా నిన్నెక్కడో చూసినట్టుంది ఈ కంఠం ఎక్కడో విన్నానే నువ్వేదో విరక్తిలో నేరాన్ని ఒప్పుకుంటున్నట్టున్నావు చూడమ్మా అపరాధిని శిక్షించడమే కాదు నిరపరాధిని రక్షించడం కూడా న్యాయస్థానం పని నువ్వు కోరుకుంటే నీ తరఫున వాదించడానికి ప్రభుత్వమే న్యాయవాదిని నియమిస్తుంది అక్కర్లేదు నాకు న్యాయవాది అక్కర్లేదు నా తరఫున ఎవరు వాదించనక్కర్లేదు నేను నేరం ఒప్పుకుంటున్నాను నేను హద్దుకురాలి నన్ను శిక్షించండి దయచేసి ఈ రోజే తీర్పు చెప్పేయండి ఇక నేను మీ ఎదుట నిలబడలేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను ఈ బాధ భరించలేను నన్ను శిక్షించండి నన్ను శిక్షించండి ఆర్డర్ ఆర్డర్ I hereby commit this case to sessions. ఏమ్మా కుంకుం కావాలన్నారు ఇచ్చావమ్మా ఇన్నాళ్ళు లేని ఇప్పుడు కుంకుం పెట్టుకుంటున్నారే అయితే మీ వారు క్షేమంగా ఉన్నారమ్మా క్షేమంగా ఉన్నారు విపరీతంగా పెరిగిపోయింది పరిస్థితి ఆందోళనకరంగా డాక్టర్ ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ తో ఇంప్రూవ్ కావచ్చు డాక్టర్ గీత అవసరం అయితే నాకు వెంటనే టెలిఫోన్ చేయండి నాన్న ఏమిటి ఎందుకు నా లేచి వచ్చారు ఏమైంది ఏమైంది ఇది కళ ఇదంతా కళ నిజమే అదే చూపు అదే కంఠం ఆ చూపు నా గుండెల్లో దూసుకుపోయింది ఆమె ఎవరు అయితే నాకెందుకు అలా అవుతుంది కాదు బాబు కాదు ఆమె మీ అమ్మే సాక్షాత్తు మీ అమ్మే అమ్మ అమ్మా మీకోసం ఎవరో శేఖరుట వచ్చారు రమ్మనమంటారా రమ్మనమ్మా అయ్యా అమ్మా అమ్మా ఎవరు బాబు ఎవరు నువ్వు నేనమ్మా శేఖర్ది శేఖర్ ఎవరు నాకు తెలియదు నాయనా అమ్మా నేను మీ అమ్మను కాను అమ్మా నువ్వు మా అమ్మవు కావా కాకపోతే ఎందుకు అలా మొహం తిప్పుకుంటున్నావు
నా ముఖం చూసి ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నావు? నీ ముఖం చూడలేక కాదు నాయన, నా ముఖం నీకు చూపించలేక. వెళ్ళు బాబు, మీ తల్లి ఎవరు? నేను మాత్రం మీ అమ్మను కాదు. అమ్మా, ఈ మాట నువ్వంటున్నది కాదమ్మా, ఒకప్పుడు నేనున్నది. నువ్వు నా తల్లివే కావన్నా. నీ మాట వినిపించుకోకుండా నానా మాటలు అని వెళ్ళిపోయారు. ఆ పాపానికి ఇప్పుడు నన్ను శిక్షిస్తున్నావు, అంతేనమ్మా అంతే. బాబు, నువ్వేం చెప్తున్నావో నాకేం తెలీదు. పాపం చేసిందెవరో శిక్షించేది ఎవరో నాకేం తెలియదు. వెళ్ళు బాబు వెళ్ళు. వెళ్తానమ్మా, కానీ నాకు ఈ శిక్ష చాలదు. అమ్మా, నువ్వు అనగలిగితే ఒక్క మాట, నువ్వు నా కొడుకువు కావు అని శాశ్వతంగా వెళ్ళిపోను. అమ్మా, అమ్మా, ఎన్నాళ్ళకమ్మా, ఎన్నేళ్లకు నా జీవితంలో తొలిసారిగా నా తల్లిని ఈ కుంకుమతో చూస్తున్నా. నా మాతృదేవతను నిండు సుమంగళిగా చూస్తున్నా. భారత స్త్రీకి ప్రాణప్రదమైన ఈ పసుపు కుంకుమ నా కోసం త్యాగం చేశావా అమ్మ? నీ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను అమ్మా. బాబు, అదంతా గతం, భగవంతుని దయవల్ల ఇక మీద నువ్వు నలుగురిలో తల వంచుకోవలసిన అవసరం లేదు నాయన. మీ నాన్నగారు ఉన్నారమ్మా, ఇక్కడ ఉన్నారు. నేను కోర్టులో చూశాను. నన్ను గుర్తుపట్టారా బాబు? గుర్తుపట్టి పట్టని స్థితిలో కుమిలిపోతున్నారమ్మా. నువ్వెవరో కాదో తేల్చుకోలేక బాబు, నీ తల్లి హంతకురాలు కాదు, అవే కళ్ళు అవే కంఠం అంటూ మతి భ్రమించి మంచం బట్టి పలవరిస్తున్నారమ్మా. బాబు, నేనెంత దురదృష్టవంతురాలి, ఎందుకనే ఇంతకాలం బ్రతుకుని. వెళ్ళు బాబు, ఇక్కడున్నది మీ అమ్మ కాదని చెప్పు, ఆయన భార్య కాదని చెప్పు. దాంతో ఆయన కోలుకుంటారు. ఆయన చల్లగా ఉండాలి బాబు. ఆయన కళ్ళ ముందే నేను పసుపు కుంకుమలతో వెళ్ళిపోవాలి. వెళ్ళు బాబు వెళ్ళు. అమ్మా, నేను ఇంత బాధపడుతున్నది నువ్వు వెళ్ళిపోవడానికి కాదమ్మా. ఉత్తమోత్తముడైన తండ్రిని, దేవతలాంటి నిన్ను ఒకటిగా చేసి మీ రుణం తీర్చుకోవాలమ్మా. అమ్మా, ఇప్పుడు చెప్పు, ఈ హత్య ఎలా జరిగింది? ఈ నింద నీ మీదకి ఎలా వచ్చింది? బాబు, ఈ నిందలు నేరాలు ఎన్నైనా భరిస్తాను, కానీ ఆ మంగళాన్ని ఊహించలేను, సహించలేను. బాబు, నాకు కావలసింది మీ నాన్నగారి క్షేమం. ఆయన కులాసగా ఉన్నారని ఒక్క మాట చెప్పు, లేకుంటే ఈ ప్రాణం ప్రాణంలో ఉండదయ్యా. వెళ్ళు నాయనా, వెళ్ళిరా. అలాగేనమ్మా, వెళ్ళిరా. భగవంతుడా, భర్తగా నేను జానకి చేసిన నా గుండెల మీద కుంపటిగా రగులుతుంది. అది జన్మకి చల్లారదు. కనీసం బాబుకైనా తండ్రిగా నేను చేయవలసింది చేసి వెళ్ళిపోతాను డాక్టర్. నవనో రావుజీ, మీరు అనవసరంగా. కాదు డాక్టర్, చాలా అవసరం. ఈ ఒక్క సహాయం చేయండి, బాబుని ఎలాగైనా పెళ్లికి ఒప్పించండి. ఆల్ రైట్ ఆల్ రైట్, నేను ఒప్పిస్తానుగా, మీరు ప్రశాంతంగా ఉండండి. డాక్టర్ ఎలా ఉన్నారు? ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. శేఖర్, నీతో కొంచెం మాట్లాడాలి. శేఖర్, నేను ఎవరికి చెప్పాను గుర్తుందా? మీ నాన్నగారు వరి అంతా నీ గురించేనని. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను డాక్టర్. అది కాదు శేఖర్, ఇప్పుడు ఆయన కావాల్సింది నీకు పెళ్ళి. గీతను కొడలుగా చేసుకుని డాక్టర్ నన్ను క్షమించండి. గీత కాకపోతే నీ ఇష్టం వచ్చిన మరి ఎవరినైనా. అది కాదు డాక్టర్, నేను పెళ్లి చేసుకో చేసుకోలేదు. నాకంతా తెలుసు శేఖర్, నీ మూర్ఖత్వం వల్ల తల్లిని పోగొట్టుకున్నావు, ఇప్పుడు తండ్రిని కూడా పోగొట్టుకుంటావా చెప్పు. డాక్టర్ నా మాట వినండి, నేను మూర్ఖుడి కాదు. విధి నాతో ఆడుకుంటుంది. నా బాధ మీకు అర్థం కాదు, నేను చెప్పుకోలేను. ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళ నా తల్లి. చచ్చిపోయిన నీ తల్లి. డాక్టర్ నా డాక్టర్ తర్వాత చెప్తాను. శేఖర్ డాక్టర్ దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అంతవరకు నీ తండ్రి బ్రతికుండడు. డాక్టర్ ఆలోచించు, ఆ తండ్రి ఆశ ఆవేదన అర్థం చేసుకో. పసిబిడ్డగా నిన్ను ఒడిలోకి తీసుకోలేదు, నీ బోసిన నవ్వులు తప్పడడుగులు చూసి మురిసిపోలేదు, నువ్వు కళ్ళెదట పెరిగి పెద్దవాడు అవుతుంటే చూసి గర్వపడలేదు, కన్న తండ్రిగా ఏ ముద్దు ముచ్చటా తీర్చుకోలేదు. ఆ దృష్టం ఆయనకి ఎలాగూలేదు. ఇన్నేళ్లకు నువ్వు కనిపించావు, ఇప్పుడు కనీసం కళ్ళారా నీ పెళ్లి చూడాలని కోరుకోవడం న్యాయం. ఆ కోరికను నువ్వు నెరవేర్చడం నీ ధర్మం. ఆ మాత్రం త్యాగం చేయలేవా? నువ్వు ప్రేమించిన ఆ శోభ ఏం చేసింది? నువ్వెలాగూ దక్కవని తెలుసుకుని కన్న తండ్రిని తృప్తిపరచడమే ధర్మం అనుకుని పెళ్లి చేసుకుని ఆ మాత్రం ఇంకా నీకు లేదా? శేఖర్,
आखर माटगा चुप पेली चेसुकुंटावा नी तंड्रिनि चंपुकुंटावा पेली चेसुकुंटानु गुड वेरी गुड कानी कास्त व्यवधि कावाली वेल ई रोजे पेली चेसुकोमनि नेनु बलवंतं चेयडं लेदुगा नुव्वु मातिस्ते चालु नी नान्न ई क्षणंलो नीतो कुर्रवाडैपोताडु कम ऑन नी नोटि मीदुगा नुव्वे आ माट नी नान्नगारितो चेप्तुगा రావుజీ రావుజీ మీ అబ్బాయి మీతో ఏదో చెప్తాడట వినండి చెప్పు సెక్క ఏంటి బాబు చెప్పు నాన్న నాన్న మీ ఇష్టం నో నో అలా కాదు గీతం పెళ్లి చేసుకుంటాను నాన్న అని స్పష్టంగా చెప్పు బాబు కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము వలపు దీపం నిలుపుకుందాము అక్క 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 ఆయన ఒప్పుకున్నారు పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు సంతోషమ్మ చాలా సంతోషం అక్క అదేమిటి సంతోషం అంటూ కన్నీరు పెడతావా గీత ఈ కన్నీటితో నీకు సంబంధం లేదు నీ కన్నీటితో నాకు సంబంధం లేదా అంతేనా అక్క నిజమే ఇన్నాళ్ళు నేనేం చేశాను చెదిరిపోయిన నీ మనసుని ప్రేమ పాఠాలు చెప్పమన్నా నీ బాధ అర్థం చేసుకోలేక నా ప్రేమ కథలే చెప్తూ వచ్చాను నన్ను క్షమించక్క ఊరుకోమ్మా నువ్వు మాత్రం ఏం చేయగలవు ఏం చేయగలనా ఇప్పుడు చెప్తాను నీ పెళ్ళైన తర్వాతే నా పెళ్ళి నా దురదృష్టంతో పందెమేకమ్మా ఎవరు అదృష్టం ఎవరు చూశారక్క ఇదిగో చూడు పెళ్ళిళ్ళు మనం చేసేవి కావంటారు నీ పెళ్లి మాత్రం నేను చేస్తాను తప్పదు నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వు అమ్మా నాన్నగారు కులాసాగానే ఉన్నారు ఏం పర్వాలేదు త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ కూడా చెప్పారు భగవంతుడు మన పాలిట ఉన్నాడు నాయన ఇప్పుడు చెప్పమ్మా ఈ హత్య ఎలా జరిగింది హత్య జగన్నాథుడే చేశాడు అందులో సందేహం లేదు వసుంధరాదేవి చనిపోతూ నాతో చెప్పింది కానీ రామేశ్వరం వెళ్ళిన జగన్నాథం తిరిగి ఎప్పుడు వచ్చాడో తెలియదు ఆ నగల పెట్టి నీ చేతికి ఎలా వచ్చింది వసుంధరాదేవే నా చేతికిచ్చింది ఆమెకు వంశీధర్ మహీపాలని ఒక తమ్ముడున్నాడట ఆమెకు పెళ్లి కాకముందే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట ఎప్పటికైనా తిరిగి వస్తే ఇవి అందచేయమని నా చేతికిచ్చింది బాబు ఆ వంశీధర్ మహీపాల్ సంగతి జగన్నాథానికి తెలుసా ఎవ్వరికీ తెలియదు బాబు గుర్తుగా ఒకటి చెప్పింది అతనికి ఎడపు చెవి వినపడదు ఇంతే బాబు నాకు తెలిసింది సరేనమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు నేను వస్తాను ఆ సంగతి నేను చూస్తాను హలో హలో నేనే మాట్లాడినా ఏమైనా మాట్లాడరా త్వరగా ఏం మాట్లాడింది గీత హలో కాదండి ఎవరు నేను గీత వాళ్ళ అక్కయ్యని మాట్లాడుతున్నానండి పేద రోగుల సహాయ నిధికి నర్సులంతా కలిసి రేపు సాయంత్రం ఒక డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మీరు తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను హలో 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 ఈ ఖూని కేసులో నాకు కొన్ని ఆధారాలు దొరికాయి మీరు సహాయం చేస్తే ఈ కేసులో కృషి చేసి ఎలాగైనా నిజాన్ని నిరూపించగలనే నమ్మకం నాకుంది ఓకే మిస్టర్ శేఖర్ మీకు ఏ సహాయం కావాలో తప్పకుండా చేస్తాను ప్లీజ్ గో అహెడ్ థ్యాంక్ యూ సార్ ములును ములుతోనే తీయాలన్నారు షూర్ షూర్ నిర్భయంగా మీ ప్లాన్ సాగించండి ఈసారి మన్నించండి ఎందుకలా బతిమాలతాం మనం ఏమన్నా దొంగలవా రోడ్డు విశాలంగా ఉంది విశాలంగా వెళ్ళాం అది తప్పేనా అది కరెక్టే గురు ఏడు గురు నువ్వు కూడా ఇక్కడ ఉన్నావుటి నీది రాంగ్ సిగ్నల్ కేసేనా ఓహో రాంగ్ సిగ్నల్ కేసా ఏం కేసు నీకోసం వచ్చాం ఇళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాం ఓహో సార్
వాళ్ళు సిటీకి కొత్త ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ చేయగలిగితే చేయండి. దట్స్ ఆల్ రైట్ మిస్టర్ శేఖర్. ఐ మిస్టర్ ఇక ముందు జాగ్రత్తగా పెడుతూ ఉండు. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. గురు సాగు ఎలా ఉంది గురు? ఏమో నాకేం తెలుసు. అదేమిటి గురు పెళ్ళకు కొట్టి నీకోసం ఇల్లు విడిచి వచ్చేస్తాను పాపం. శోభ పెళ్లి చేసుకోకుండా ఇల్లు విడిచి వచ్చేసిందా? అవును గురు. సరే బుజ్జయ్ ఆ సంగతి తర్వాత చూద్దాం. వసుంధర ఫోటోకి పూలమాల వేయటం ముగిసింది. శోభ ఇక మనిద్దరం మాలలు మార్చుకుంటమే మిగిలింది. అది కూడా త్వరలోనే జరుగుతుంది. శుభం గంట కూడా మోగింది. నమస్తే. శ్రీ 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 జగన్నాథరావు బహదూర్ బావ గారు నమస్తే. 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 మీరెవరు? మేమా? ఓహో అదే సంగతి. ఏడీసీ సార్ మేం బావగారి వివాహానికి రాలేకపోతే కదా. అవును కారణాంతరముల వలన మీరు దేశాంతరములు వెళ్ళి ఉంటారు కదా. అందువలన మీకు వారికి పరిచయం లేకపోయింది కదా. నోరు మొయ్యండి. మేం గదా అంటే మీరు కూడా గదా అంటారా? చిత్తం చిత్తం. మేము ఇక నుంచి దగా దగా అంటాం. సరే సరే బావగారు మేము మీ సతీమణికి అంటే వసుంధరాదేవి గారికి సాక్షాత్తు తమ్ములం గారు. క్షమించండి వసుంధరాదేవి గారు సాక్షాత్తు మా వదిని గారు. అవునా? హతోస్మి హతోస్మి. ఎంత పొరపాటు ఎంత పొరపాటు. అయితే చిరబావ గారు తమ నామధే సత్యానందం బహదూర్. ఓహో సత్యానందం బహదూర్. సత్యానందం బహదూర్. నిత్యానందం బహదూర్. సత్యానందం బహదూర్. బావగారు మనకి లెఫ్ట్ డిఫెక్టివ్ రైట్ ఎఫెక్టివ్. రైట్ గురండి రైట్ గురండి. ఇప్పుడు చెప్పండి. సత్యానందం బహదూర్. సత్యానందం బహదూర్. మా నామధేయం వంశీధర్ మహీపాల్. కరెక్ట్. ఇతరు మా ఏడీసీ అంటే దొరవాడు యాత్రా స్పెషల్. ఇతను సారీ ఈమె మా బీడీసీ అంటే భోజన నిద్రా స్పెషల్. చిరబావ గారు దయచేయండి చాలా అందంగా ఉన్నారు. మీ సతీమణి గారా? కాదు మా కాబోయే సతీమణి. కాబోయే సతీమణి గారా? రక్షించాను. అంతే కదా. అంతే దగ్గ. దగా దగా. కరెక్ట్ కరెక్ట్. ఇంతకు బావగారు అక్కగారు ఎక్కడ? పైన ఉన్నారా? మహీపాల్ గారు ఇంకెక్కడ వదిన గారు పోయారు. ఎక్కడికి పోయారు? ఎలా పోయారు? ఎప్పుడు పోయారు? హత్య చేయబడ్డారు. హత్య? భగవాన్ అక్కగారి ఆత్మ శాంతించుగాక. గాక గాక. శంట మీరు దుఃఖంలో గాక గాక అంటే మీరు అంటారా? చిత్తం మేము కాక కాక అంటాం. కరెక్ట్. చిన్నబావ గారు ఈ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. మేమే ఉంటే జరగనిస్తామా? హత్య అలా జరిగింది మేమెలా వచ్చాం? అయితే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసు అన్నమాట. మాకా? మాకెలా తెలుసు? బహుశా జ్యోతిష్యమైనా తెలిసి ఉండాలి. లేకపోతే ఆ సమయానికి అక్కడికే ఎలా వస్తారు? అదా అదంతా ఏదో ఏదో జగన్నాథుని లీల అంటారు. పోనీ పోనీ బావగారు కూడా పోయారా? రామ రామ ఎంత మాట. వారు రామేశ్వరం వెళ్ళారు. పాపం అక్కగారు అలా పోయారు బావగారు ఇలా పోయారు. ఏడీసీ సార్ మా తల్లి గారు విల్లులో బావగారి పేర రాసిన 500,000 ఆస్తి ఎవరికిద్దాం? అదే అండి సత్రాలు రాసి పత్రాలు కట్టిద్దాం. పత్రాలు రాసి సత్రాలు కట్టిద్దాం. కరెక్ట్. ఎవరికో ఒకరికి దాన ధర్మాలు చేసేద్దాం. మహీపాల్ గారు తొందరపడకండి అన్నగారు 2-3 రోజులు వస్తారు. ఆ పోయిన వారు తిరిగి వస్తారని ఏమిటి నమ్మకం? తప్పకుండా వస్తారు. మీరు శ్రమనుకోకుండా 2-3 రోజులు ఆగితే. తప్పదు కదా తల్లి గారి కోరిక కదా. సరే సరే మాకు ఊళ్ళో సొంత పని కొంత ఉంది వెళ్ళి మళ్ళీ వస్తాం. అలాగే. ఏడీసీ బీడీసీ మీరిద్దరు ఇక్కడే ఉంటారు కదా? ఉండకపోతే దగా కదా. వస్తా. ఆస్తంతా నగద. నగదే కదా. నగదే దగా.
సభాసదులకు స్వాగతం సుస్వాగతం పేద రోగుల సహాయార్థం ఈ నిధి సేకరణ మా ప్రయత్నంలో అన్ని విధాల సహకరించిన మీ అందరికి మా ధన్యవాదాలు ముఖ్యంగా కోరినంతనే ఈ ప్రదర్శనల్లో పాల్గొనడానికి అంగీకరించిన కుమారి శోభాదేవికి మా హృదయపూర్వక అభినందనములు
ప్రదర్శన ఎలా ఉందండి నా జీవితంలా ఉంది మీ జీవితం కాదండి మా అక్కే జీవితం ఇదంతా తనే రాసింది శోభ మీ అక్కయ రండి గీత మీ అక్కే వెళ్ళిపోయింది ఏదో అవసరమైన పనుందట వెళ్ళిపోయిందా ఏమండి లిఫ్ట్ కావాలా Yes, please. Please get it. Akaya, Akaya. Yandi, Akaya, I'm coming. Let me put something. Yes, baby. Oh, my God, I'm coming. Don't do it. I'm coming. Don't do it. I'm coming. Yes, Yandi. He just said, "Akaya, I am my own." నీకన్నా ముందే తెలుసు అంతేకాదు శోభ హృదయం కూడా నాకు బాగా తెలుసు కానీ శోభను ఎంత అపార్థం చేసుకుంటూ మన కోసం త్యాగం చేయడానికి ఎలా సిద్ధపడిందో ఇప్పుడే తెలిసింది ఏమిటి మీరు అనేది త్యాగమా మన కోసమా అంటే అంత నిదానంగా తెలుస్తుంది నువ్వేం కంగారు నాకు ముందు శోభ కాపాడాలి త్యాగం మన కోసం నా కోసం ఆపండి థాంక్స్ శోభాదేవి గారు మీరు ఎక్కడికి వెళ్తారు ఓ నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు నేను మీ కుటుంబానికి దగ్గర వాణ్ణి బాగా కావాల్సిన వాణ్ణి కూడా మీరు నా సంగతి తర్వాత ముందు మీ నాన్నగారి పరిస్థితే మా నాన్నగారికి ఏమైంది మీరు బిల్లు వద్దని బయటకు వెళ్ళిపోయిన తర్వాత బెంగతో మంచం పట్టారు మంచం పట్టారా ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ మీకు తర్వాత చెప్తాను నా మాట నమ్మండి నాతో రండి ప్లీజ్ కార్యక్రమం హలో ఎవరు గురువా ఏమిటి శోభ వీడి చేతి వచ్చిందా ఏం పర్వాలేదు గురు నేను ఉన్నాగా రామాయణంలో సుందరకాండ ప్రారంభమైంది చెప్పండి శ్రీమద్ రామాయణం రామాయణం నా బీడీసీకి రామాయణం బోధిస్తున్నాను అంతటా రామనాథుడు సీతాదేవిని అపహరించి వచ్చాను అప్పుడు హనుమంతుడు ఈ దూత ఏమన్నాడయ్యా అంటే మద సీతమ్మ నేను మా ఊరు కోతని కాదమ్మా రాముడి దూతనమ్మా శ్రీరాముడు తొందరలోనే ఇక్కడికి వస్తున్నాడమ్మా తగడి 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 వస్తున్నాడమ్మా సీతాదేవి అంతగా శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించిన శ్రీమద్ రామాయణ గోవిందో మహీపాల్ గారు చిరబాబు గారు ఎవరు శోభాదేవి గారు శోభాదేవి గారా చిరబాబు గారు మీరు అసాధ్యులు కాలాంతకులు అనుకున్నది సాధిస్తారు సెహబాష్ శోభాదేవి గారు మా చిన్నబాబు గారు శ్రీమంతులు గుణవంతులు వారు మీకు దొరకడం చాలా అదృష్టం చిన్నబాబు గారు వెంటనే ముహూర్తం పెట్టించండి శోభాదేవి గారు ఇప్పుడే మీ నాన్నగారికి టెలిఫోన్ చేసి పిలిపిస్తాను శోభ ఏమిటి నాటకం ఎందుకు ఇవ్వాలి అంతా చెప్తాను శోభ మా అమ్మను కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది మీ అమ్మ ఏమైంది మా అమ్మ మీద అత్యాచారం మొదలైంది దుర్మార్గుడు వీడు అయ్యగారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోను
Srihara speaking here. Sofa? Sofa, come in. Here I am. Musaya, car settle cheyamani cheppu. Alage. Ippude vastunnanu. Himayat Nagar address. Tappakunda. Alage. Sofa daggara. Mee nanagaru antune velli vastunnanu. Sofa, Chinnababu garu. నాకు అర్జెంటు పని ఉంది, ముహూర్త సమయానికి తప్పకుండా వస్తాం. ఈలోగా మీ అన్నగారు వచ్చినా రావచ్చు కదా. అవును వస్తారు, వస్తారు. వస్తా. ఏమండి, పెళ్లికి తప్పకుండా వస్తారు కదా. శోభాదేవి గారు, మేము రాకుండా మీ పెళ్లి జరుగుతుందా? ఎడిసి బిడిసి జాగ్రత్త. టాటా. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఏ క్షణంలోనైనా మనకు ఫోన్ కాల్ రావచ్చు. మనం రెడీగా ఉండాలి. ఓకే ఓకే. మావగారు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సింది ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది అల్లుడు గారు, మీరు అనుకున్నట్టు వివాహం ఇక్కడే జరిపించారు. శుభం. మీ అన్నగారే ఉండి ఈ మాట నుంటే ఎంత బాగుండే చెప్పండి. ఏమిటి అల్లుడు గారు, మీకు అన్నగారు ఉన్నారా? వారు వారు ఏం చెప్పమంటారు, సన్యసించి సంసార తాపత్రయం వదులుకొని ప్రస్తుతం రామేశ్వరంలో ఉంటున్నారు. సన్యాసికి సంసారికి తేడా ఏముందండి దొరగారు? గడ్డవే కదా, వద్దనుకుంటే తీయించేయగలరు, కావాలనుకుంటే పెంచగలరు. అవును కదా? అవును దగ్గ. వివాహానికి మీ అన్నగారు కూడా రావటం చాలా అవసరం, వారు రాకపోతే మా కొరతగానే ఉంటుంది. అవునండి, మీ రక్షింతలు వేయించుకోవడానికి మీ వైపున పెద్దవాళ్ళు ఎవ్వరు లేరుగా బావగారు తప్ప. ఎలాగైనా పిలిపించండి. అవునండి, పిలిపించండి. అనేయండి. సరే, టెలిగ్రామ్ ఇస్తాను. ఆహా, ఏ తమ్ముడు, నీకు వివాహమా? నాకెంతో సంతోషంగా ఉంది, సరిగ్గా సమయానికే వచ్చాను. ఏమంటారు మిస్టర్ ధర్? ఓ, దయచేయండి దయచేయండి. ఇంతకు మీరు? నా పేరు శ్రీహరిరావు అండి, మీ తమ్ముడు గారికి మామగారు. అయితే నాకు మామగారే, నమస్కారం. అలా అంటారేమిటి స్వామి, ఉన్నది ఒక కూతురే కదా. అంతా భగవదేచ్ఛ, ఎవరికి ప్రాప్తమో వారికి. అంతేదగా, పర్వాలేదు, తవరదా ఇచ్చే. సరే సరే అన్నగారు, ముహూర్తకాలం దాటిపోతుంది, మీరు కూర్చోండి. పురోహితుడు గారు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. తీసుకురండి. ఓ శోభ, మీరా? ఓ రామలింగేశ్వర, ఏమిటి అన్యాయం, నన్ను ప్రేమించి నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్నా. మీ తమ్ముడా? నాకు తెలియదండి. తెలియకపోతే మాత్రం ఎలా ఒప్పుకున్నావు? శోభ, నన్ను ప్రేమించానన్నావే, నాతో పాటలు పాడావే, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావే, ఇంకెవరు చెప్పి ఈ కాతుకారి కొడుకుంటావు? ఏం చేయమన్నారు, ఉన్నట్టుండి మీరు కనబడకుండా పారిపోయారు. ఎవరి కోసం? నీకోసమేగా. నా కోసమా? అవును, నువ్వు రెండవ భార్యగా ఉండడానికి సమ్మతించలేదు కనుక నా మొదటి భార్యను వసుంధరను వదిలించుకోవడానికి హత్య చేసి. నా కోసం మీ భార్యను హత్య చేశారా? అవును శోభ, స్త్రీ హత్య మహాపాతకాన్ని నెత్తిని కట్టుకున్నా. శివ శివ, డాడీ చూసారా, నా కోసం ఈయనంత త్యాగం చేశారో. శోభ, నీకేమైనా మతిపోయిందా? అవునండి, పాపం శోభకు మతిపోబట్టే మరిదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఉందండి, మరిది గారు నాకింకా తాళి కట్టలేదుగా. అవును డాడీ, మీ చేతులతో ఆయనకు నన్నిచ్చి కన్యాదానం చేయండి. ఆ జగన్నాథుని లేనా తమ్ముడు? తమ్ముడు, అన్నకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా, అందుకని నీ చేతుల మీదుగా మా ఇద్దరికి పెళ్లి జరిపించు రాశో. అన్నగారు ఇంతమందిలో ఎందుకు, ఎవరి పెళ్లి ఎవరు చేయాలో మనమే నిర్ణయించుకుందాం. అలాగా పద. సిగ్గు లేకుండా ఇక్కడ అవుతున్నావా? చేసిన రమస తెచ్చిన అప్రదిష్ట చాలు, వెళ్ళే. తొందరపడకు డాడీ, నిజం నిలకడం తెలుస్తుంది. రండి అన్నగారు రండి. చెప్పండి, మీరు శోభను ప్రేమించారా? ఆమె కోసం మీ భార్యను హత్య చేశారా? నిజం చెప్పు మహేష్.
ఎవరా మహీప ఎవర్నో బొకాయిస్తా నువ్వు నా అన్నవు కావని నీకు తెలుసు నాకు అసలు అన్నే లేడని నీకు తెలుసు నేనే వసుంధర భక్తులని ఆమెను హత్య చేసింది నేనేనని కూడా నీకు తెలుసు తెలిసే ఇక్కడికి వచ్చావు నీ అక్కయ్యను నేనే చంపానని అంతకుడు నని రుజువు చేయడానికి ఇక్కడికి వచ్చావు మరో హత్య కూడా సిద్ధమవుతున్నా చెప్పు इंस्पेक्टर मिस्टर सच्चानंद हत्या नेरानिकि निन्नु अरेस्ट चेस्तुन्नाम टेकिम आउट कंग्रेचुलेशन्स मिस्टर शेखर बाबू शेखर नी मेलु मरवलेनु సమయానికి దుర్మార్గుల బారి నుంచి శోభను కాపాడా చాలా సంతోషం నాయనా నాదే ఉన్నది నా డ్యూటీ నేను చేశా శోభ మళ్ళీ కలుసుకుందాం అలాగే ప్రాసిక్యూషన్ వారు శ్రీమతి జానికమ్మ మీద మోపిన నేరం నిరాధారమైనదని జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుకుంటూ కేసును ఉపసంహరించుకున్నారు కాబట్టి శ్రీమతి జానికమ్మను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నా అమ్మా 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 నాన్నగారు అమ్మా చారికి కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేసిన నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాడు దానికి బాబు నాన్న నాయన అమ్మ ఇంటికి వెళ్దాం రాజానికి ఇరవై ఐదు సంవత్సరాలుగా నీ తల్లిగాని బ్రతుకున్నాను కానీ ఇల్లాలుగా ఏనాడో చనిపోయాను అనుకున్నాను కానీ మీ హృదయంలో సజీవంగా ఉన్నానని రుజువు చేస్తూ నాకు ఈ రూపం ఇచ్చారు ప్రపంచంలో ఏ భర్త భార్యకు చేయని న్యాయం నాకు చేశారు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి జానకి ఈ అదృష్టం నీ ఒక్కదానిదే కాదు మనందరిదీని ముఖ్యంగా శేఖరుది ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరినీ కలిపి ఈనాటి ఆనందానికి కారకుడయ్యాడు ఈ అదృష్టం అంతా అతనిది అమ్మా అసలు ఇన్ని కష్టాలకి కారణం నేను నేను చేసిన తప్పులు మన్నించి మా అమ్మాయిని మీ కొడలుగా స్వీకరించండి ఈ ఇంటికి ఎలాంటి కొడలు రావాలో నాకు తెలుసు నేను ఏస్తానుందే ఏ కొడలు రావడానికి వీల్లేదు బట్ అంకుల్ కరెక్ట్ కరెక్ట్ నేను కరెక్టే మరి మీరు అంకుల్ మీ ఆస్తి నాకు పంచిపెట్టానరే అది కరెక్టేనా కరెక్టేనమ్మా కరెక్టే నీకు కావాల్సింది ఏడో తీసుకో నువ్వు కాదు అంకుల్ ఈ నారీ నీకు ఎత్తనాన్ని నా వాటాకి ఇచ్చేయండి గీతా అవునకయ్య నేను నర్సుగానే నా జీవితాన్ని ప్రారంభించాను నర్సుగానే ఈ నారీ నీకు ఇతనికి సేవ చేస్తూ ఒకనాటికి ఈ అత్తయ్య పక్కనే ఉండిపోతాను గీతా 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 అత్తయ్య పక్కన కాదు మా అందరి హృదయాల్లోనూ ఉండిపోతాం మా జీవితాల్లో నిండిపోతాం అందుకేనమ్మా కోడలుగా తప్పించి కూతురుగా చేశాడు ఆ భగవంతుడు అంకుల్ అంకుల్ నో 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 టియర్స్ ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా విడిపోయిన రెండు జీవితాలను గాయపడ్డ రెండు హృదయాలను కలిపాను ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అందుకే నీ సౌభాగ్యాన్ని అర్పించావు నథింగ్ లైక్ దట్ భద్రయ్య పులందరలు తీసుకురా
రండి బాబు గారు ఐ యామ్ సారీ బాబు గారు వెండి 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 జానకమ్మ రంగమ్మ మేము వచ్చేసాం సరైన సమయానికి వచ్చేసాం దండలు కూడా తెచ్చేసుకున్నాం వేసేసుకో వేసుకోండి శుభం వేసుకోండి